నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రనిత్ ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో పత్రికలలో ఏ అంశాలు వచ్చినాయి ఆ అంశాలకు సంబంధించి వాస్తవికంగా ఏ పత్రిక ఏ విధంగా రాసింది రాష్ట్ర రాజకీయాలు ఎట్లా ఉన్నాయి దేశ రాజకీయాలు ఎట్లున్నాయి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంది దాంతో పాటు జిల్లాల వారిగా కూడా ఏం జరుగుతున్నది అసలు రాష్ట్రంలో దేశంలో సంబంధించి ప్రధానంగా రాజకీయ పార్టీల మనుగడ కోసమే పనిచేస్తున్నాయా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తున్నాయా అనే విషయాల గురించి ఈరోజైతే మనం చర్చించుకుందాం ఈరోజు చాలా టాపిక్లు ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత కూడా మొదలైన తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త బీఆర్ఎస్ పార్టీగా మారడం ఆ తర్వాత ఇక్కడ ఉన్న విపక్ష పార్టీలలో కేవలం మాటల తూటాలుగా మాత్రమే వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ ఏది ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేస్తున్న విపక్ష పార్టీలైనా ప్రజలే శ్రేయస్కరం అంటూ చెప్తున్న ఇంకేవర ఈ ఇంకే సంఘాలైనా కూడా వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి అనేది సామాజిక కోణం కాదు ఇది నిజమైన విషయం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు మిత్రులారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలు కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలు కానీ అధికార పార్టీ వైఫల్యం చెందుతుంది అంటే విపక్ష పార్టీల యొక్క తోడు కలుస్తూనే వైఫల్యం చెందుతుంది అధికార పార్టీ పనిచేస్తుంది అంటే విపక్ష పార్టీ యొక్క ఆ పోరాట స్ఫూర్తి వల్లనే పనిచేయాలి కానీ అదేది లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చీకటి ఒప్పందంగా మారిపోయిందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ అనేది రాజకీయ రంగు మారిపోయింది ఎప్పుడూ రాజకీయంలో పడిపోయింది ట్రాప్లో పడ్డారు ఎంతో మంది నిరుద్యోగులు కూడా ఇంటికి పైనమై కూడా తిరిగి వెళ్తున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంటే కూడా ఎవరూ చెప్పలేని విధంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఒకసారి మనం క్షుణ్ణంగా చూద్దాం చాలా అంశాలు కూడా మాట్లాడడానికి మాట్లాడకపోవడానికి కారణాలు ఏంటి అంటూ కూడా చాలా సాటిలైట్ ఛానళ్లను ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఆర్థిక ముడిబడి ఉంది అందుకోసమే ఆ విధంగా ఉండాల్సి వస్తుంది దాంతోపాటుగా వారి వారి అవసరాల రీత్యా ఆ విధంగా ఉండిపోతున్నారనేది ప్రధాన ఎజెండాగా మరికొన్ని పార్టీలకు తొత్తులుగా మారిపోయినాయి అనేది ప్రధాన ఎజెండాగా కనపడుతుంది అందుకే ఇలాంటి సమయంలో ఒక ఇండిపెండెంట్ జర్నలిజం తోని ప్రజల సహకారంతో ముందుకు నడివేందుకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కు సహాయాన్ని అడుగుతూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తున్నాం రైట్ ఇక ఈ రోజు వచ్చిన ప్రధాన దిన పత్రికల్లో ముఖ్యంగా కూడా నేను పెట్టిన తంబేదైతే ఉందో లిక్కర్ స్కామ్ బెంబేలు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక చుక్కలే కనబడుతుంది ఎందుకంటే వచ్చే వారంలో మాత్రం సంచలనాలకు తెరదీయబోతుంది ఢిల్లీకి సంబంధించిన లేఖ రాసిన వ్యక్తి ఎవరైతే ఉందో చంద్రశేఖర్ రాసే లేఖ ఎందుకంటే టిఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీసుల్లోనే దాదాపుగా సిక్స్ జీరో సిక్స్ జీరో అనుకుంటా కార్ నెంబర్ దానికి సంబంధించి ఓనర్ ఎవరు బిఆర్ఎస్ పార్టీలోనే అన్ని కోట్లను మూటగ అప్పచెప్తే మరి మిగతా డబ్బంతా ఎక్కడ చెప్పినట్టు లిక్కర్ స్కామ్ మొదలైంది తెలంగాణ గడ్డ మీదే లిక్కర్ స్కామ్ లో ముడుపులు తీసుకుంది తెలంగాణ గడ్డ విచారణలో విస్తుపోయే విషయాలు కూడా రాబోతున్నాయనేది ప్రధానంగా అంశానికి సంబంధించి హైలైట్ చేసింది నిన్న బక్క జర్సనా ఇంటర్వ్యూ చేసిన దాంట్లో ఏ వన్ గా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ టూగా కేజ్రీవాల్ ఏ త్రీగా ఎవరు కవిత మరోవైపు ఇది హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ పంజాబ్ లో కూడా పంజాబ్ ముఖ్యమంత్రి కూడా దీనిలోకి వచ్చేది ఉండే బై మిస్టేక్ లా జరిగింది అనేది ఇంకొక అంశం ఈ లిక్కర్ పాలసీ ఢిల్లీ పంజాబ్తో పాటుగా బెంగాల్ కూడా విస్తరించేది కొన్ని కారణాల రీత్యా ఈ లిక్కర్ స్కామ్ అనేది బయటికి రాకపోతే ఆయనతో కూడా విస్తరించపోయేదంటూ కూడా ఒక అయితే మారుతున్న పరిస్థితి తెలంగాణలో వాడవాడన బెల్ట్ షాప్లు ఏ విధంగా ఇచ్చిండో దేశం మొత్తం ఆ విధంగానే చేసుకుంటాం అనుకుంటాను ఎందుకంటే దేశం మొత్తం తాగుబోతు కల్చర్ కాదు కదా నీ తెలంగాణలో మన తెలంగాణలో నువ్వేంది తాగుడు అనేది ఒక హైలైట్ చేసాను ఇక్కడ మద్యపానం తాగుడు అంటే అది కాదు గ్రామాలలో ఉండే ఈత కళ్ళు కానీ తాటికళ్ళు కానీ మాత్రమే అంత ముందు సారా ఉండేది ఆ సారా సారా మాత్రమే ఉండేది ఆరోగ్యకరమైన సారే ఉండేది కానీ కొన్ని ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తుల వల్ల ఈ విధంగా మర్చిపోయింది అదైనా రోజు తాగడానికి ఉండడానికి ఏం లేదు తెలంగాణ ప్రజలు ప్రపంచ భారతదేశంలో నువ్వు ఎక్కడ చూసుకో ఈ గడ్డకు సంబంధించిన తెలుగు తేజం ఈ తెలంగాణ తేజం అనేది స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ తాగుబోతులని చేసే తెలంగాణ కాదు ముఖ్యమంత్రి నీకు తాగుడు మీదనే మొత్తం వస్తుందనుకొని నువ్వు మాత్రం ఆ విధంగా చేయబోకు అలాంటి ఆరోపణలు చేయబోకు నువ్వు పంజాబ్లో బెంగాల్లోనైతే మిస్ అయినావు ఇప్పుడైతే ఖచ్చితంగా దొరుకుతుందంటూ కూడా ఎవరు మన అన్న చెప్తా ఉన్నాడు బక్క అన్న వాస్తూ ఉంటారు అని కాదంటే కాస్త లేటు వచ్చే వారం మాత్రం లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు అయితే బయటికి రాబోతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి సో ఆ తంబు పెట్టడానికి గల కారణాలు చెప్పా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శాటిలైట్ ఛానళ్ళు ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్ ఏదో ఒక స్తూ వస్తుంది యూట్యూబ్ ఛానళ్లలో కొన్ని ఆర్థిక శక్తులతో పెట్టించిన ఛానళ్ళు కొన్ని ఉంటాయి కానీ మనం స్వతహాగా వచ్చాం కాబట్టి దీన్ని రన్ చేయాలంటే కాస్త ఇబ్బంది ఒడదొడుకులు రాకుండా ఉండాలి అంటే కొంతమంది సహకారాన్ని కూడా అడిగినట్టు అందుకోసమే స్క్రీన్ మీద నెంబర్లు కానీ అకౌంట్ నెంబర్ పెట్టడం జరిగింది రైట్ ఇక ఈ రోజు వచ్చిన వార్తలకు వెళ్దాం వాస్తవ విషయాలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూద్దాం ప్రధానంగా మన ప్రజా వెలుగు దిన పత్రిక సంబంధించి ఇక ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో పూర్తయ్యే ఇది పూర్తిగానే ఇక వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సంబంధించి కూడా రిపోర్టర్లను ఇక రిక్రూట్మెంట్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక రేవంత్ రెడ్డి ట్వీట్లో ప్రస్తావించిన ఈ భావా బహుమార్దులు ఎవరు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్ తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా విచారణలో భావా తెలంగాణ సీఎంఓలో బహుమార్ది మీకు అర్థమవుతుందా పరుగల కేటీఆర్ గారు అంటూ రేవంత్ ట్విట్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి అయిలే చేశారు నిన్న రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ప్రస్తావించిన విషయం ఏంటంటే భావా బామార్దులు ఎవరు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది నిన్న ట్విట్టర్ ట్విట్టర్లో చాలా ఘాటుగా విమర్శలు చేశారు ప్రగతి పేపర్ ఇవ్వ చూడూరి టీఎస్పీఎస్సి పేపర్ లీక్ తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా విచారణలో భావా తెలంగాణ సీఎంలో భావమారిది మీకు అర్థమవుతుందా పరుగల కేటీఆర్ గారు అంటూ రేవంత్ ట్వీట్ చేసినాను ఈ ట్విట్టర్ కు గల కారణాలు ఏంటి అంటే ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఆ ట్విట్ వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది బావా భామ్మార్దు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో టిఎస్పీఎస్సి ఉన్నతాధికారులను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రను టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై టీఎస్పీఎస్సీ చీఫ్ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు పనిలో పనిగా మంత్రి కేటీఆర్ విసిరారు లీక్ తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా విచారణలో భావా తెలంగాణ సీఎం లో భావం మారింది మీకు అర్థం అవుతుందా కేటీఆర్ గారు అంటూ కూడా రేవంత్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ తో పాటు టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి బయోడేటాను జత చేస్తూ రేవంత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రస్తుతం రేవంత్ ట్విట్ వైరల్ గా మారింది అసలు రేవంత్ ట్విట్ చేసిన బావా బహుమార్దులు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది ట్విట్టర్లో రేవంత్ ప్రస్తావించిన ఈ బావా బహుమార్దులలో ఒకరు గతంలో సీఎంలో లో పనిచేసిన రిటైర్డ్ ఐ ఐఆర్ఎస్ అధికారి అనే చర్చ పొలిటికల్ సర్కిల్లలో బలంగా వినిపిస్తుంది కాగా టిఎస్పీఎస్సి పేపర్ లీకేజ్ కేసులో సిట్ విచారణ వేగవంతంగా సాగుతుంది ఇప్పటి వరకు నిందితులను విచారించిన సిట్ అధికారులు టిఎస్పీఎస్సి సభ్యులను విచారించేందుకు సిద్ధమైంది పరువు గల సభ్యులు నోటీసులు కూడా జారీ చేసింది ఈ క్రమంలో నోటీసులు అందుకున్న టీఎస్పీఎస్సి సెక్రటరీ అనిత రామచంద్రన్ సిట్ విచారణకు హాజరయ్యారు దాదాపు రెండు గంటల పాటు అనితను సిట్ అధికారులు విచారించారు ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ అనిత రామచంద్రన్ వద్ద పిఏగా పనిచేస్తారు ఈ క్రమంలో ప్రవీణ్ కు సంబంధించిన అంశాలతో పాటు టీఎస్పీఎస్సీలోని లోని అడ్మినిస్ట్రేషన్ కాన్ఫిడెన్షియల్ విభాగాలపై స్టేట్మెంట్లను సిట్ రికార్డ్ చేసింది అలాగే టీఎస్పీఎస్సీ కమిటీ సభ్యుడు లింగారెడ్డి కూడా నోటీసులు జారీ చేసింది ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రస్తుత కస్టడీలో ఉన్న రమేష్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా లింగారెడ్డికి పిఏగా పనిచేస్తాడు ఈ నేపథ్యంలో రమేష్ కు లింగారెడ్డికి ఉన్న సాన్నిహిత్యంపై సిట్ అధికారులు విచారించామన్నారు అయితే లింగారెడ్డి ఇప్పటివరకు సిట్ విచారణకు హాజరు కాలేదు మధ్యాహ్నం తర్వాత సిట్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఈ టిఎస్పీఎస్సి బాబా బామ్మార్దుల కథ ఏంటంటే కేటీఆర్ కు సంబంధించి ప్రగతి భవన్ కుటుంబానికి సంబంధించి కల్వకుండ్ల కుటుంబంలో కొంతమంది ఉన్నారు వాళ్ళే అనేది ప్రధానంగా అంశం అంటే వాళ్ళ చుట్టపొల్లే ఉన్నారు అనేది చర్చనీయాంశంగా మారుతుంది ఈ రోజు మనం రేవంత్ రెడ్డికి సంబంధించి ఒకనాడు చూసినాం ఏ రోజు చూసినామంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు చూస్తూ వస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు చూడొచ్చు చాలా వరకు కూడా చూస్తున్నారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటివరకు జరిగిన చాలా అంశాలలో కూడా నిజాలు లేకపోలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు గతంలో జరిగిన పరిణామాలకు సంబంధించి కావచ్చు ప్రతి విషయాన్ని చాలా పేపర్ ఆ లిఖిత పూర్వకంగానైతే చాలా విషయాలను కూడా బయటికి తీసుకొచ్చి అన్నింటినీ బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం ఈ విధంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈ విధంగానే చోటు చేసుకోబోతుంది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఆధారాలతో ఇక రేవంత్ రెడ్డి నడుం బిగించాడు అనేది ప్రధానంగా చర్చనీయ అంశంగా మారుతుంది అంటూ కూడా ఆ జరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతుంది ఇక రేవంత్ ట్వీట్ కి సంబంధించి చూస్తాం ఇక మరో అంశాన్ని కూడా చూద్దాం నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదాం సంజయ్ బండి సంజయ్ రేవంత్లకు ఫోన్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫోన్ ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత స్పష్టం చేశారు ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేసింది ఈ ప్రతిపక్షాలలో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు ఎవరెవరికి ఫాల్ చేశారు తెలుసా ఇద్దరే ఇద్దరు చేశారు ఒకటి బండి సంజయ్ గారికి మరోవైపు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారికి అంతగా మించిన ఇంకా వేరే వాళ్ళు మాత్రం ఎవరు కూడా కనిపించని పరిస్థితి అయితే లేదు దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు ఒకసారి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ నిరుద్యోగుల సమయంలో బండి సంజయ్ రేవంత్లకే ఫోన్ చేయాలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫోన్ చేసిందంటే రెండు జాతీయ జాతీయ పార్టీలకే కాల్ చేస్తుంది మరి సిపిఎం ఉన్నది సిపిఐ ఉన్నది తెలంగాణ జనసమితి ఉన్నది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ ఉన్నది దాంతోపాటు ప్రజా సంఘాలు ఆకునూరు మురళి కానీ పౌరవకాల సంఘం నేతలు ఉన్నారు మళ్ళీ ఇంకా పోతే ఇక్కడ పాల్ పార్టీ ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళందరికీ ఎందుకు ఫోన్ చేయలేదు అనేది ప్రధానంగా అవుతుంది ప్రస్తుతానికి సంబంధించి ఎందుకు అంటే ఇక్కడ ప్రస్తుతానికి సంబంధించి ఇద్దరికే కాల్ చేయడానికి ప్రధాన కారణాలు కూడా లేకపోలేదు అనేక విషయాలకు సంబంధించి నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదాం అంటే ప్రతిపక్షాలు అనేది కలిసి పోరాటం చేయాల్సిన బాధ్యత సమయం ఆసనమైందంటే ఎప్పుడైనా చేయవచ్చు ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే చూసుకుంటాం నిజంగా ప్రజల శ్రేయస్ కోసమో నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేర్చడానికో ప్రభుత్వం మీద ఉత్తర తీసుకొచ్చే వాళ్ళైతే వీళ్ళందరూ కలిసి ఏ విధంగానైతే గవర్నర్ కలిసిలో అదే విధంగా వీళ్ళు చేయాల్సిన పని ఉండే అంటే రాష్ట్రపతి దగ్గరికి పోయి ఫిర్యాదు చేస్తా లేకపోతే ఇక్కడ గవర్నర్ ఫిర్యాదు చేసినా హైకోర్టులో కేసు వేసినాం కాదు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వరు అనే అంశం ఎందుకు రావట్లేదు ఇది యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై లక్షల నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్నలు ఎందుకు విపక్ష పార్టీల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే విపక్ష పార్టీలు ఎంత బలం అయిన పునాదులతో ఏర్పడితే ఎంత బలంగా ఉంటే అంతే అభివృద్ధి తెలంగాణలో సాధ్యమవుతుంది నీ గ్రామంలో ప్రశ్నించే యువత ఉంటే నీ గ్రామం అభివృద్ధి చెందుతుంది నీ మండలంలో ప్రశ్నించే అధికారులను ప్రశ్నించగలిగితే నీ మండలం అభివృద్ధి చెందుతుంది నీ జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఎమ్మెల్యేలను మంత్రులను ప్రశ్నించగలిగితే నీ జిల్లా అభివృద్ధి చెందుతుంది మరి ఇక్కడ విపక్ష పార్టీలకు సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పేరు పదే పదే చెప్తా ఉన్నారు కదా అదే కల్వకుండ్ల చంద్రశేఖరరావును కలిసే బాధ్యత లేదా కలిసి పోరాడదామని ఫోన్ చేసినప్పుడు విపక్ష పార్టీలన్నింటికీ రెండు పార్టీలే ఉన్నాయా తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి కదా అన్నీ కలుపుకోపోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని ఫేమ్ పే పేరున్న పార్టీలు ఉన్నాయి కొన్ని పేరు లేని పార్టీలు ఉన్నాయి సో అలాంటప్పుడు చేయొచ్చు కదా అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఇక్కడ ఒక్కొక్క వ్యవహార శైలి ఒక్కొక్క రకంగా ఉన్నది అనేది ప్రధానంగా మనం చూస్తూ వస్తున్నాం రైట్ ఇక మరో అంశం ఆ భోపాల్ న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని పచ్చచెండా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలేజ్ చేసింది ఈ విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలోనే నిండు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిండు ఒక రైలు కోసం ఏ ప్రధాని వచ్చి ప్రారంభోత్సవం చేసిన దాఖలాలు లేవు సారు అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకో అంశం కూడా ఉంది ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు అనేది ఈ రోజుతో కాదు దాదాపుగా నాకు తెలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని పీఠం ఎక్క ముందుకే అది పద్నాలుగు పదిహేను రైలు వచ్చినాయి వీళ్ళు చేస్తున్నారు గతంలో కూడా చాలా మంది నేతలు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొన్నాల లక్ష్మయ్య కూడా చెప్పిన పరిస్థితి ఆధారాలతో సహా తన గతంలో ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి వందే భారత్ కోసం మాత్రమే ఏ ప్రధాని అయితే రాలేదు నాకు తెలిసినంత వరకు అయితే మీకేమన్నా తెలిస్తే నాకు తెలియదు కానీ వందే భారత్ రైలు కోసం పచ్చ జెండా ఉపయోగది నిండు అసెంబ్లీ సాక్షిగా కల్వకొండల చంద్రశేఖర్ రావు ఇజ్జత్ మొత్తం తీసేటట్టుగా మాట్లాడిండు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఈ రైలు ఒక్క రైలు కోసం వందే భారత్ రైలు అనేది గతంలో ఉన్నది ఇప్పుడు ఉన్నది రైట్ ఇక నిన్న ప్రధానంగా కూడా ఇరవై నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన డేటా లీక్లకు సంబంధించి కీలక అంశం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్లు ఎవైతే ఉన్నాయో ఈ ఫోన్లకు సంబంధించి మీరు శ్రేయస్కరం అనుకుంటే పొరపాటే గతంలో ఫోన్ లేనప్పుడు కేవలం ఏదైనా తప్పు పొరపాటు జరుగుతే సమాజంలో పిలిచి విచేవారు కానీ ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న ఫోన్ నువ్వు వింటూ నువ్వు మాట్లాడుతున్న కాల్స్ నువ్వు చేస్తున్న మెసేజ్ నువ్వు వాడుతున్న ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే మోజో కానీ లేకపోతే ఇతరత్ర ఏవైనా సోషల్ మీడియా యాప్లు కావచ్చు నీ వ్యక్తిగత యాప్లు కావచ్చు ఏది భద్రం కాదు సుమా ఈ డేటా అంతా లీక్ అవుతుంది జర జాగ్రత్త నీ అకౌంట్లో వాడే మెయింటెనెన్స్ కాని మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగానే జరుగుతున్నది అనేది ప్రధాన అంశం ఇక డేటా లీకు కేసులలో కీలక మలుపు అరవై ఆరు కోట్ల వ్యక్తిగత సమాచారం లీక్ ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజ్ అరెస్ట్ డేటా లీక్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంది అరవై ఆరు కోట్ల మందికి డేటా లీక్ చే అరవై ఆరు కోట్ల మంది డేటా లీక్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు అరవై ఆరు కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీస్ వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది కేంద్ర ప్రభుత్వ వర్గాల కూడా వర్గాలు కూడా దర్యాప్తులో భాగమయ్యాయి ముంబై హైదరాబాద్ ఢిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులుగా ఉన్నారు జస్ట్ డయల్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకుల నుంచి డేటా చోరీ అయినట్లుగా గుర్తించారు ఆరు మెట్రోపాలిటన్ సిటీలలో నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల ఉద్యోగులను భారత్వాజ్ నియమించుకున్నాడు మొత్తం ఇరవై నాలుగు రాష్ట్రాలకు చెందిన డేటాను విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు నూట నాలుగు విభాగాలకు చెందిన వ్యక్తులు సంస్థల డేటా విక్రయించగా అమెజాన్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ పేటిఎం ఫోన్పే బిగ్ బాస్కెట్ ఇక बुक्म शो इंस्टाग्राम जोमोटो पॉलसी बजार सह మరికొన్ని సైట్ల డేటాను కూడా వీరు అమ్మేస్తారు ఆయా వ్యక్తుల ఫోన్ నెంబర్లు మెయిల్ ఐడిలు అడ్రస్లను విక్రయించారు వీరితో పాటు తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతుల్లో విద్యార్థుల డేటా పాన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిఫెన్స్ డేటా చోరీకి గురైంది అరవై ఆరు కోట్ల మంది డేటా చోరీకి గురి అవ్వగా ఇందులో హైదరాబాద్కి చెందిన కోటి మంది డేటా చోరీ అయింది అదే విధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన రెండు కోట్ల యాభై లక్షల మంది డేటా మహారాష్ట్రకు చెందిన నాలుగు కోట్ల మంది డేటా కూడా చోరీ అయిందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది చెప్పారు కదా డేటా అనేది సైబరాబాద్ పోలీసులు ఏదైతే విస్తుపోయే అంశాన్ని బయట ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా కూడా అంశంగా మారుతుంది డేటా చౌరీ అనేది వాస్తవికంగా కూడా డేటా లీక్ కేసులో మాత్రం దాదాపుగా ఇరవై నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన డేటా లీక్ అయింది అనేది ఇప్పటి వరకు అందుతున్న తాజా సమాచారం ఇరవై నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన డేటా లీక్ లీక్ అయిందంటే ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారా ఇక దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే ఎనిమిది తొమ్మిది తేదీలలో ఎస్ఐ ఫైనల్ రాత పరీక్ష తెలంగాణ ఎస్ఐ పోస్టులకు ఫైనల్ రాత పరీక్ష షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లుగా ప్రకటించింది రాత పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటాయని అధికారులు వెల్లడించారు ఏప్రిల్ మూడు నుంచి ఆరు వరకు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు హాల్ టికెట్పై ఫోటో తప్పనిసరిగా ఉండాలని సూచించారు అధికారులు మరిన్ని వివరాలు వెబ్సైట్లో పొందుపరచామని కూడా ఈ లీక్ నుంచి హాల్ టికెట్లు తీసుకోవచ్చు అని పేర్కొన్నారు ఇదే ఇది ఎస్ఐ రాత పరీక్షలకు సంబంధించి గతంలో మన స్టూడియోకి వచ్చి కొంతమంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసి ఏమైనా ఆందోళన వ్యక్తం చేసిందంటే ఇక్కడ జరుగుతున్న చాలా విషయాన్ని ఏంటంటే మహబూబ్ నగర్ లో జరిగిన ఈవెంట్లు కానీ ఇతరత్ర జరిగిన ఈవెంట్లు కానీ లాంగ్ జంపులు కానీ ఇవన్నీ కూడా సెకండ్లలో పెట్టడం ఇవన్నీ చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి వాళ్ళను ఆమర నిరాహార దీక్ష చేసినా ఎవరు పట్టించుకోలేదు నెంబర్ వన్ ఇంకొకటి ఏంటంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి కూడా దాదాపుగా ఇందులో కూడా మాకు డౌట్ ఉంది దీంట్లో కూడా మొత్తం ఏంది అంటే వాళ్ళ అనుచరులకే ఇచ్చారనే ఆరోపణలు కూడా అప్పుడు వచ్చిన విద్యార్థులైతే చెప్పిన పరిస్థితి అయితే కనబడ్డది ఇక దాంతో పాటుగా మరో అంశం ఏంటంటే నిరుద్యోగులను ఫూల్ చేసిన కేసీఆర్ కేసీఆర్ మాటలతో క్యాప్షన్ తో బండి ట్వీట్ నిరుద్యోగ మృతిపైనే మాట తప్పిన కేసీఆర్ యువతను చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్వీట్ చేశారు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల నూట పదహారు రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని గతంలో ఎన్నికల మేనిఫెస్టో సీఎం కేసీఆర్ హామీ గుర్తు చేస్తూ ఆయన పోస్టు చేశారు ఒక్కో నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్ అని రాసి ఉన్న ఓ ఫోటోను పాటు సీఎం కేసీఆర్ అన్న అప్పటి మాటలను క్యాప్షన్ చేశారు దాంతో పాటు మీరు కూడా దీనిని నమ్మి ఏప్రిల్ ఫుల్ డే అంటూ కూడా రాసుకొచ్చారు ఇక బండి సంజయ్ షేర్ చేసిన ఈ ఫోటోను అకౌంట్లలో మూడు వేల పదహారు రూపాయలు పడ్డాయని మెసేజ్ ఇంగ్లీష్ లో ఉంటుంది దాని కిందే బండి సంజయ్ షేర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్ సైతం పలు సెటైరికల్ కామెంట్లు పెడతాను మోడీ తాత తనకు పదిహేను లక్షలు వచ్చాయని మీకు వచ్చాయా బండి అన్న అంటూ బిఆర్ఎస్ సపోర్ట్ గా ఒకరు కామెంట్ చేయగా హుస్సేన్ సాగర్ లోకి అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చేసిన పరిస్థితి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బండి సంజయ్ ఏం చేసిందంటే నిరుద్యోగ బుత్తి ఏదైతే మూడు వేల పదహారు రూపాయలు ఇస్తా అని నిన్న ఏప్రిల్ ఫస్ట్ కదా ఏప్రిల్ ఫుల్ డే సందర్భంగా ఇది ఒకటి చేసిండు ఎవరు బండి సంజయ్ ఏం చేసిండంటే తెలంగాణ నిరుద్యోగుల అకౌంట్లలో మూడు వేల పదహారు రూపాయలు పడ్డాయని ఈయన ట్విట్ చేస్తూ ఈయన పక్కన ఫోటో కానీ షేర్ చేసిందని ఫోటోలు పెట్టింది దీన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేసి తెలుసా మోడీ తాత మాకు పదిహేను లక్షలు వేసి అని వాళ్ళు కూడా ఇంగ్లీష్లో పడ్డ దాన్ని వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వచ్చిన పరిస్థితి అంటే ఇక్కడ ఒకరికొకరు ఏప్రిల్ ఫూల్ చేసుకున్నారు కానీ ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసేందుకు సిద్ధమవుతుంది ఇంతకన్నా ఇంకా అంశాన్ని ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఈ రోజు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం ఒకసారి చూడండి ఎందుకు అంటే ఏప్రిల్ ఫుల్ డే కోసం వీల్ చేసుడు కాదు నిజంగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం చేయుర్రి అనేది ప్రధాన అంశానికి సంబంధించి ఐలే చేస్తున్న పరిస్థితి ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని పోదు మరో అంశం ఏంటంటే నిన్న కల్వకుంట్లో చంద్రశేఖరరావు మీటింగ్ పెడితే మా వాళ్ళందరూ చెప్పారు సార్ ఇలా కల్వకుంట్లో చంద్రశేఖరరావుకి సంబంధించి మన పేపర్లో గట్టిగా రాయాలి సార్ అన్నాడు దేనికి అని నేను అడిగిన లేదు లేదు సార్ మనం గట్టి రాయాలి అన్నాడు అరే ఎందుకు అని నేను అడిగాను లేదు సార్ మనం గట్టిగా రాయాలి అరే ఎందుకు అంటే చెప్పలే పొద్దుగాల చూద్దాం తీర్రి సార్ అన్నాడు సరే అని రాసిన రాష్ట్రానికి ఏంది అంటే వాళ్ళ బాధ ఏంటంటే దీని మీద సెటారికలు అన్న విషయం నాకు కూడా తెలియదు ఒకసారి మీరే చూడరు మన దేశంలో దేనికి కొదవలేదు రైతులు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం నల్ల చట్టాల సమయంలో ఇది రుజువు చేశారు రైతులు చనిపోయిన క్షమాపణ చెప్పని ప్రధాని బీఆర్ఎస్ లో చేరిన మహా రైతులతో సీఎం కేసీఆర్ అనేది ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన ఈ అంశాన్ని రాసుకొచ్చిన అయితే దీంట్లో సెటారికల్ ఏంటంటే ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రైతులను కలిసే అవకాశం ప్రగతి భవన్ లో కల్వకుంట్ల గారికి ఉన్నది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ తోట చంద్రశేఖరరావు ను కలిసే అవకాశం ఉంది కానీ తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ప్రీతి కుటుంబాన్ని కలిసే అవకాశం లేదా సార్ అనేది మావుళ్ళ ప్రశ్న దాంతో పాటుగా కాక్తీ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ గత ఏడాది అక్కడ పది పది మంది పదకొండు మంది మీద కేసులు అయితే ఇక్కడ పన్నెండు మంది మీద కేసులని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కలిసే అవకాశం లేదా సార్ అని మా ఊళ్ళ సెటరికల్ ఇంకొకటి ఏంటంటే ఈ తెలంగాణలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళని కలిసే భాగ్యం లేదా సార్ అనేది ఇంకొక సెటరికల్ ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అంశాలను జోడిస్తూ ఈ అంశాన్ని రాచారం ఇక్కడ మహారాష్ట్ర రైతుల భవిష్యత్తు కాదు నీ కళ్ళ ముంగట నీ కుటుంబ సభ్యులు అన్న ఈ నాలుగు కోట్ల మంది నీ కుటుంబ సభ్యులు అని నీ కొడుకు కలవకుండ్ల తారక రామారావు నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే కుటుంబ సభ్యులు అని ఎందుకు నువ్వు నిర్ధారించుకోలేకపోతున్నావు మరి ఒకే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు అందరినీ ఎందుకు సాయం చేయలేకపోతున్నావు ఒకే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడే అందరినీ ఒకేలా ఎందుకు చూడలేకపోతున్నావు ఉన్నాం ఒకే కుటుంబ సభ్యులు అన్నందుకు ప్రజాస్వామ్యంలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ కానుండి సమానంగా బతికే సమానత్వమైన స్వేచ్ఛ కూడా ఉంటుంది కదా దాన్ని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రశ్న దానికి ఏంది అంటే దేశానికి కుదవలేదు అని చెప్పారు ఈ దేంట్లో కుదవలేదు రైతులు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు అని చెప్పి ఇదే తెలంగాణ రైతులకు సంబంధించి ఒకే ఒకే దఫాలో నువ్వు రుణమాఫీ చేసినవా నెంబర్ వన్ ఆ రుణమాఫీ పక్క పెట్టు ఆ ఉన్న అప్పులకు సంబంధించి వడ్డీలు వేస్తే వెయ్యొద్దు అని చెప్పినవా దాంతో పాటుగా నువ్వు వేసిన రైతులకు సంబంధించిన పంటకు సంబంధించిన రైతు బంధు అనేది ఇస్తున్నావు కదా దాన్ని అందులో కట్ చేసుకున్నారని చాలా మందులు వా చాలా మంది రైతులు వాపోయారు దాని గురించి పట్టించుకున్నావా అకాల వర్షాల వల్ల దాదాపుగా పదివేల రూపాయల సాయం అన్నావు గతంలో నాకు తెలిసి పదిహేను లక్షల హెక్టార్ల పైచిలికే అనుకుంటా అప్పుడు నష్టపోయిన వాటికి పంట గతి లేదు అది నువ్వు చేసావా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతుకు సంబంధించి పంట యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్కి సంబంధించి అమలు ఎందుకు చేయలేకపోతున్నావు ఇన్ని రకాల సమస్యలు పెట్టుకుని మహారాష్ట్ర రైతులు ఆ రైతులు ఈ రైతులు రైతులు దలుచుకుంటే సాధ్యం లేదు అంటే ఇక్కడ రైతులు దలుచుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి నువ్వు ఒకే కుటుంబం అని చెప్పినా వీళ్ళందరికీ ఎందుకు న్యాయం చేయలేకపోతున్నావు అనేది ప్రధానంగా ఈ రోజు చర్చనీయాంశం సంఘటిత శక్తి ప్రదర్శిస్తే నల్ల చట్టాల సమయంలో ఇది రుజువు చేసిర్రు అని నువ్వు చెప్పినావు అదే నల్ల చట్టాలు ఫస్ట్ పార్లమెంట్లో నువ్వు ఏం చేసినావు మద్దతు తెలపలేదా తర్వాత ముచ్చట పక్క విధా మద్దతు తెలిపినవా లేదా ఇది ఒక్కటి చెప్పుకంతే రైతులు చనిపోయిన క్షమాపణ చెప్పలేదు అంటే ఇదే రైతులకు సంబంధించి కదా నువ్వు చెప్పింది తెలంగాణలో కౌలు రైతులు ఎనిమిది వేల మంది పైగా చనిపోయారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు నీ ఒక్కరి గురించి కాదు తెలంగాణలో చనిపోయిన వాళ్ళ గురించి పరిస్థితి ఏంటి అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి మరి దీని గురించే మా వాళ్ళు రాసిరు వద్దే అంటే లేదు సార్ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే అంత ప్రేమ లేదా ఎందుకు సార్ అట్లా చేస్తారు రాద్దాం పటూరి అని రాసిర ఏంటంటే ఇన్ని అంశాలను జోడిస్తూ పైకి ఎగిన కనబడ్డా దీని ఇండైరెక్ట్గా మాత్రం అన్ని అవి డైరెక్ట్గాని ఇండైరెక్ట్ ఏం లేదు కానీ రైట్ ఇగో పెట్టిన తమ్ముకు ఈయన చెప్పిన దానికి సుకేష్ చంద్రశేఖర్ నేను చెప్పిన కదా ఇప్పుడు పెట్టిన తమ్ముకు ఇది అట్టి కొట్టచ్చా బిఆర్ఎస్ కేజ్రీవాల్ వన్ కేజ్రీవాల్ పై ఉన్నట్టుండి బాంబు పేల్చిన సుకేష్ బిఆర్ఎస్ ఆఫీస్ లో డెబ్బై ఐదు కోట్ల గుట్టు విప్పడంతో కేజ్రీవాల్ బీఆర్ఎస్ పై ఆరోపణలతో కూడిన లేఖను తన లాయ ద్వారా బయట పెట్టిన సుకేష్ ఈ సుకేష్ కు సంబంధించిన అంశం ఇప్పుడే ఆ చూపెడతాయి ఈ సుకేష్ కు సంబంధించి ప్రధానంగా అసలు ఎందుకైనా లేఖ బయట పెట్టాల్సి వచ్చింది ఎవరి సుకేష్ ఎవరా కారు ఏంది కథ అనేది చూసాం మనం గతంలో సో ఇప్పుడు ఈ అంశాన్ని చూద్దాం రేంజ్ ఓవర్ ఎవరు ఓనర్ కారులో కారు విషయాన్ని తన లేఖలో ప్రస్తావించిన ముఖేష్ అందులో ఉన్న ఏపీకి డబ్బులు అందించానంటూ స్పష్టం అది కూడా బీఆర్ఎస్ ఆఫీస్ వద్దేనంటూ వెల్లడి వచ్చే వారం సంచలనం అంటూ ప్రకటన ఆ కారులో ఉన్న వారి పేరు బయట పెడతారా కారులో ఉన్న వ్యక్తి ఓనర్ కు సంబంధం ఏంటి అది ఎవరి మెడకు చుట్టుకుంటుంది గులాబీ నేతలలో పెరుగుతున్న టెన్షన్ ఈడీ దర్యాప్తుకు కీలకంగా మారే ఛాన్స్ అంటూ కూడా ప్రధానంశానికి సంబంధించి ఐలైట్ చేసింది ఇక్కడ రెండు రోజుల క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేస్తూ తిహార్ జైలు నుంచి సుఖే చంద్రశేఖర్ విడుదల చేసిన ప్రశ్న ఢిల్లీతో పాటుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక్కసారిగా షాక్ గురిచేసింది బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద డెబ్బై ఐదు కోట్ల డీల్ కుదిరిందని అందులో పదిహేను కోట్లను బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద రేంజర్ ఓవర్ కార్ ఉన్న వ్యక్తికి అందజేసినట్లుగా ఆయన పేర్కొన్నారు ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇంతవరకు ఇత ఇంతకు ఆ కారు ఎవరిది అందులో డబ్బు తీసుకున్న వ్యక్తి ఎవరు అనేది బయటపడలేదు ఈ ఏపీ కారుకు ఓనర్కు ఉన్న సంబంధం ఏంటి అనేది దానిపై ఆ స్పెషల్ ఏంది సస్పెన్స్ నెలకొంది దానికి తోడు వారం రోజులలో సంచలన విషయాలు ప్రకటిస్తా అంటూ ఆయన లాయర్ అనంత మాలిక్ ప్రకటించడంతో ఎవరెవరి పేర్లు బయట రానున్నాయి అసలు ఏం జరగబోతుంది అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈరోజు చూడండి ఎంకిపల్లి సుబ్బుకు సాగుకు వచ్చినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ పై చంద్రశేఖర్ ఉన్న కోపం బీఆర్ఎస్ మేడకు కూడా చుట్టుకుంటున్నది ఇప్పటికే పదిహేను కిలోల నెయ్యి అంటే పదిహేను కోట్లని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో అందజేసినట్లుగా సుకేష్ చేసిన ఆరోపణలు గులాబీ పార్టీ నేతలలో గుబులు పుట్టిస్తున్నాయి వారం రోజులలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయంటూ సుకేశ్ తో పాటు ఆయన లాయర్ అనంత్ నొక్కి చెప్పడంతో ఇక్కడ అనేక విషయాలు కూడా తెరమీదికి వస్తే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుంది అనేది ప్రధానంగా కూడా ఒక అంశంగా కూడా మారబోతున్నట్టుగా తెలియబోతుంది ఇక దాంతో పాటు ఇప్పుడే ఈ ఈ రేంజర్ వర్క్స్ ఉన్నాయి ఇక బీఆర్ఎస్ నేతలలో మరింత టెన్షన్ నెలకొంది వారం రోజులలో ఆయన చేసిన చేసే సంచలన వ్యాఖ్యలు ఏంటి కేజ్రీవాల్ కు బీఆర్ఎస్ పార్టీ మధ్య సంబంధాలపై కొత్తగా వెలుగులోకి వచ్చే అంశాలేంటి రేంజర్ ఓవర్ కారు విషయాన్ని కూడా స్పష్టంగా ప్రస్తావించిన సుకేష్ అందులో ఉన్న వారి పేర్లను ప్రస్తావిస్తారా అని దాని దానిని బయట పెడితే అది ఎవరి మేడకు చుట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది సుకేష్ ప్రెస్ నోట్ కు బలం చేకూర్చే విధంగా ఢిల్లీలో శనివారం ఆయన లాయర్ కూడా సంచలనం అనే విషయాన్ని కూడా నొక్కి చెప్పడంతో ఇకపై ఇకపైన ఏం జరుగుతున్నది అనేది ఉత్కంఠ మారబోతుంది ఓవైపు సుకేష్ ను చీటర్ గా అభివర్ణిస్తూ ఆయన చేసిన ఆ కామెంట్లను కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టిపారేస్తున్న పార్టీకి డ్యామేజ్ చేసే ఆరోపణలు ఇంకేం వస్తాయేమోనని ఉత్కంఠ నెలకొంది బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక తెర వెనక బీజేపీ ఉండి ఈ నాటకాన్ని నడిపిస్తుందంటూ గులాబీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు మరి మొత్తం ఏడు వందల పేజీలు సరిపోయే అంతగా కేజ్రీవాల్ సత్యేంద్ర జరిగిన చాటింగ్ హిస్టరీ తన వద్ద ఉందన్న ఉన్నదంటూ సుఖే చెప్పడంతో వచ్చే వారం ఎలాంటి సంచలనాల విషయాలను ఆయన బ్లాస్ట్ చేస్తారనే ఆసక్తి ఆసక్తి రేపుతుంది కేజ్రీవాల్ గుట్టు రట్టు చేస్తారా లేక బీఆర్ఎస్ లింకుల పైన బాంబు పెలుస్తారా అనేది ఉత్కంఠంగా మారింది ప్రెస్ మీట్ లో విడుదల చేసిన ఏడు వందల పై ఏడు వందల పేజీలకు సరిపడే చాటింగ్ అంశాలను ఓపెన్ చేసే అవకాశం ఉందంటూ స్వయంగా ఆయన లాయరే చెప్పడం ఆసక్తికరంగా ఉంది ఇటు ఆమ్ ఆద్మీ పార్టీతో పాటుగా చాలా కాలంగా చాలా కాలంలో సంబంధాలు ఉన్న సుఖే చంద్రశేఖర్ ఒక్కసారిగా కేజ్రీవాల్ టార్గెట్ చేయడం ఢిల్లీ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు సుకేష్ కు సంబంధాలు ఎక్కడ బెడ్స్ కోరుతాయన్న దానిపై చర్చ మొదలై జైలు నిర్వహణ రాష్ట్ర పరిధిలో ఉండే అవకాశం కావడంతో తగిన సౌకర్యాలు కల్పించినందుకు సుకేష్ తిరుగుబాటు మొదలు పెట్టారేమోనని అనుమానాలు తలెత్తుతున్నాయి సత్యేంద్ర జైన హామీ ఇచ్చిన ఇచ్చినట్టుగా జైల్లో లగ్జరీ సౌకర్యాలు కల్పించకపోవడం బెయిల్ పై బయటకు ఆ తీసుకురావడంలో కూడా ఇప్పటి మాట నిలబెట్టుకున్నందుకే ఆ సుకేష్ ఆగ్రహం కలిగిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కేజ్రీవాల్ మీద సుకేష్ కు కోపం చివరకు బిఆర్ఎస్ పార్టీకి సంఘటంగా మారింది అయితే రేంజ్ రోవర్ ఎవరి అందులో ఉన్న ఏపీ వ్యక్తి ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో పార్కు చేసి ఉన్న రేంజ్ డ్రైవర్ నెంబర్ సిక్స్ జీరో సిక్స్ కారు ఎవరిది అందులో ఉన్న ఏపీ వ్యక్తి ఎవరనే దానిపై ఈడీ అధికారులు ఆరా మొదలు పెట్టారు సుకేష్ ఇచ్చిన లీక్ల ప్రకారం ఏపీ అంటే అరుణ్ రామచంద్ర పిల్లై ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఉన్న నిందితుడుగా ఒక వ్యక్తి మీడియాకు లాయర్ ద్వారా విడుదల చేసిన ప్రెస్ మీట్ లో హింటిచ్చారు లిక్కర్ స్కామ్ లో వెలుగులోకి రాకముందుకే రెండు వేల ఇరవైలోనే పదిహేను కోట్లను అందజేయడంలో ఏపీ అనే వ్యక్తికి రేంజర్ యజమానికి ఉన్న లింకులతో పాటు వీరిద్దరికి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు ఇక బిఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రాంగణంలో ఆ కారు పార్కింగ్ చేసి ఉందని కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ సూచనలు ఇచ్చిన అంశాన్ని సుఖేశ్ నహనా యొక్క ప్రెస్ నోట్ లో ప్రస్తావించడం గమనహారం బీఆర్ఎస్ పార్టీలో సిక్స్ జీరో సిక్స్ ఆ నంబర్ వాహనాన్ని వాడుతున్న నేతలు ఎవరెవరు వారి స్థాయి ఏంటి పార్టీకి పరిమితమైన వారా లేక ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారా ఏపీ అనే వ్యక్తి తో కారు ఓనర్ గా ఉన్న సంబంధాలు ఏంటి సుకేష్ చెప్తున్నట్లుగా పదిహేను కోట్లు పార్టీకి సంబంధించిన వ్యవహారమా లేక కారు ఓనర్ కు సంబంధించిన అంశమా ఇలాంటి అంశాలపై ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది అరుణ్ రామచంద్ర పిల్ల ఇప్పుడు ఈడీ అదుపులోనే ఉన్నందున సుకేష్ ఆరోపణలకు అనుగుణంగా పదిహేను కోట్ల వ్యవహారాన్ని రేంజ్ రోవర్ కారు అంశం గురించి అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నది లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉన్న ఏపీ అనే వ్యక్తికి డబ్బులు మూట చెప్పినట్లుగా సుకేష్ ఆరోపించకు నందున దానిని దాని గురించి వివరాలు రాబట్టే అవకాశం ఉంది ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత హవాలా మార్గంలో పార్టీకి సూచన మేరకే అందించినట్లుగా సుఖేష్ ఆరోపించారు ఇక నిర్దిష్టంగా నెల పేరు నిర్దిష్టంగా నెల పేరు చెప్పకపోయినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ వ్యవహారం జరిగిందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ మధ్య ఉన్న సంబంధాలు చర్చనీయాంశంగా మారి ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు హవాలా మార్గంలో డబ్బు మారిన వ్యవహారంపై ఈడీ నజర్ పెట్టింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తో హవాలా మార్గంలో చేతులు మారిన డబ్బుల వ్యవహారం సరికొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంది సుకేష్ ఇప్పుడు చెప్పిన డెబ్బై ఐదు కోట్లు మాత్రమేనా ఇంకా ఎక్కువ మొత్తంలో లాభాదేవీలు జరిగినట్లుగా సెన్సేషన్ న్యూస్ ఆయన బ్లాస్ట్ చేస్తారా అనే జోరుగా అందుకున్నాయి అనేక మోసాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును ఆ ఫేజ్ చేస్తున్నారు హవాలా మార్గంలో బీఆర్ఎస్ కు పదిహేను కోట్లను రెండు వేల ఇరవైలోనే హైదరాబాద్ లోని ఆఫీస్ లోనే అప్పగించిన చేస్తున్న ఆరోపణలపై ఈడీ దృష్టి పెట్టింది సుకేష్ పై ఇప్పటికే ఉన్న కేసులకు అనుబంధంగా ఇప్పుడు తాజా అంశాన్ని జోడించి లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి వివరాలను వెలికి తీసే ఛాన్స్ ఉంది హవాలా మార్గానికి సంబంధించి డబ్బులపై హై పవర్ కమిటీ సుకేష్ చంద్రశేఖర్ రెండు పేజీల ప్రశ్నలో సంచలన ఆరోపణలు చేశారు ఆయన తరపున అనంత్ అడ్వకేట్ అనంత్ మాలిక్ ఢిల్లీలో శనివారం మీడియా వివరాలు మీడియాకు వివరాలు వెల్లడించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ఇప్పటికీ సుకేష్ పన్నెండు పన్నెండు లేఖలు రాశారని వాటన్నింటినీ హై పవర్ కమిటీ వేయాలని గతంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారని లాయర్ గుర్తు చేశారు మరో వారం రోజుల్లో కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తాయన్నారు కేజ్రీవాల్ సత్యేంద్ర కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ల సూచనల మేరకు బిఆర్ఎస్ ఆఫీస్ కు డెబ్బై ఐదు కోట్లు వెళ్లాయన రేంజ్ రోవర్ కార్ ఉన్న ఏపీ వ్యక్తికి పదిహేను కోట్లు ఇచ్చారని ఆ వ్యక్తి ఎవరో వచ్చే వారం బయట పెడతానని అన్నారు ఇక రాజ్యసభ సీటు ఇస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో చంద్రశేఖర్ కు హామీ ఇచ్చిందని కానీ ఆయన జైలుకు వెళ్లిన తర్వాత కక్ష సాధింపు చర్యలకు ఆ పార్టీ పాల్పడిందని అసంతృప్తి అని లాయర్ వెళ్లిబుచ్చారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించింది ఇగో ఇది కథ ఇది మొత్తం ఎందుకు చదవాల్సి వచ్చిందంటే ఈ రేంజర్ రోవర్ కథ చాలా ఉన్నది దానికి సంబంధించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఏంది అంటే ఈ రేంజర్ రోవర్ ముచ్చట కాదు ఇప్పుడు ప్రధాన అంశం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ చాలా అంశాలు కూడా రాబోతున్నాయి దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇరకాటంలో పడబోతుంది ఈ పదిహేను కోట్ల నెయ్యి పదిహేను కోట్ల నెయ్యి అని చెప్పింది కదా ఈ పదిహేను కిలోల నెయ్యి అంటే పదిహేను కోట్ల ఏంటిది డబ్బులు అనేది ఈ వీళ్ళ చార్టింగ్ ఎంత కోడ్ ప్రకారం ఉంది అంటే వీళ్ళు మాట్లాడుకునేది కూడా ఫేస్ టైమ్ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మొన్నటి వరకు ఏం ఏమని చెప్పారు కల్వకుంట్ల కవిత అని కూడా చెప్పారు కదా ఈ కల్వకుంట్ల కవిత వ్యవహారం బయటికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎక్కడికి తయారు మీదకి వచ్చిందంటే ఈ ఎవరైతే చంద్రశేఖర్ ఉన్నారో సుఖేష్ చంద్రశేఖర్ ఈయన సుఖేష్ చంద్రశేఖర్ కు జైల్లో అన్ని రకాల సౌ సౌకర్యాలు కల్పించకపోవడం ఒకేత్తతే మరొక అంశం ఏందంటే ఇక్కడ ఇతను ఈ వెంటనే బయటికి తీసుకొస్తా అంటూ కూడా వందల కోట్లు కూడా మూట చెప్పాను అనేది ప్రధానంగా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నన్ను త్వరగా విడుదల చేయాలి విడుదల చేయాల్సిన అంటూ కూడా ఆయన రెండు వందల కోట్లు ఏమో ఇచ్చిరనే ఆరోపణ ఏంటంటే ఇప్పుడు ఈయన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఈయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి ఏంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కులో ఇచ్చిన పదిహేను కోట్ల డెబ్బై ఐదు కోట్ల సంగతి ఏంటి అనేది తేలాల్సి ఉంది అయితే ఇక్కడ నిన్న మనం బక్కజెడ్సన్ ఇంటర్వ్యూ చేసిన తరంలో కూడా అతను బక్కజెడ్సన్ అన్న కూడా బలంగా ఏమని అంటే ఇక్కడ ఏ వన్గా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెర మీదకి వీళ్ళందరూ పక్క పోతారు ముఖ్యమంత్రులను మీద తీసుకొస్తారు అరవింద్ కేజ్రీవాల్ వస్తాడు దాని తర్వాత ఇంకా మరికొంత మంది కూడా వస్తారు అనేది వాళ్ళు చెప్తున్న వాదన అయితే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ట్విస్ట్ కాదు వచ్చే వారం చాలా ఉత్కంఠమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఈయనకు సంబంధించి మళ్ళీ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది ఈ సుఖేష్ చంద్రశేఖర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళంతా కూడా ఆ బలమైన బలమైన ఏర్పాట్లు పెట్టాలి సెక్యూరిటీ కూడా కల్పించాలి జైల్లో అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నది అనేది వచ్చే వారంలో ప్రాణహాని ఉంది అనేది ఒకటి రాబోతుంది దానికి సంబంధించి మూడు వందల పేజీలకు సంబంధించిన ఒక లేఖ రాబోతుంది దాంతోపాటు పదిహేడు వందల లేఖలు రాబోతున్నాయి పేజీలతో కూడిన లేఖలు కూడా రాబోతున్నాయి అనేది చెప్తోంది ఈ కేజ్రీవాల్తో ఉన్న సన్నిహి సన్నిహిత సంబంధాలు పూర్తి స్థాయిలో విడిచికొట్టే ప్రమాదం ఉన్నట్లుగా ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రధాన చర్చనీయాంశంగా మారుతుంది ఇక మరి ఈ విషయానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని వెళ్దాం ఇక రాహుల్ పై మరో పరువు నష్టం కేసు హరిద్వార్ కోర్టులో నమోదు జోడో యాత్రలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కామెంట్ కౌరువులతో పోల్చడంపై కమల్ బౌదరియా అభ్యంతరం ఇక పన్నెండున విచారించనున్న న్యాయస్థానం మంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎలియజ్ చేస్తుంది ఇక్కడ ఏంటి అంటే రాహుల్ గాంధీపై పార్లమెంట్లో అనర్హత అర్హత వేటు వేయడం ఆయన ఎంపీ పదవికి సంబంధించి కూడా కావచ్చు అక్కడ బంగ్లాను కూడా రాజీనామా చేయడం ఆ తర్వాత ఒక వ్యక్తి మీద ఒక కేసు నమోదైనాక ఆటోమేటిక్గా వరుసగా కేసులు నమోదు అవుతూనే ఉంటాయి అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాస్తవం అది ఇప్పుడు ఎవరైనా ఈ ప్రశ్నించే గొంతుకలైనా పొలిటికల్ అయినా ఎవరైనా కావచ్చు ఒకసారి ఒక కేసు నమోదైందంటే ఇక వరుసగా కేసులు నమోదు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే పరిస్థితులలో ఉన్నారు ఇక దానికి సంబంధించి ఇగో మళ్ళీ అంశం ఒకప్పుడు గ్రామాలలో ఎక్కడ చూసినా ఇవే కావు కావు ప్రస్తుతం కానరాని జాడ సెల్ టవర్ల రేడియేషన్ కారణం అంటున్న పర్యావరణవేతలు చెట్ల నరికివేత కూడా ఓ రీజన్ అంటూ కూడా అంతరించిపోతున్న కాకులు అంతకంతకు తగ్గుతున్న సంఖ్య ఒకప్పుడు గ్రామాలలో కావు కావు అంటూ ఎక్కడ పడితే అక్కడ తిరిగే కాకులు ఇప్పుడు కనిపించడం లేదు పల్లెళ్లలో ఏదైనా దావత వస్తే చాలు అక్కడ అవి తిరుగుతూ ఆహారం కోసం ఎదురుచూసేవి తిని పారేసిన విస్తరాకుల చుట్టూ గుమ్మి గుడేవి కాకి అరుస్తూ ఇంటి వద్ద తిరిగితే చుట్టాలు వస్తున్నారని నమ్మేవారు ఇలా కాకితో చాలా సంబంధాలు ముడిపడి ఉండేవి ఇక చనిపోయిన వారికి పిట్టకు పెట్టే సమయంలో కూడా కాకి పాత్రే కీలకం అవి దానిని ముడితేనే చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరుతుందన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతుంది ఏంది అంటే తాజాగా విడుదలైన ఓ తెలుగు సినిమాలో కూడా ఈ సందర్భాన్ని కళ్ళ కట్టినట్లుగా చూపించారు మానవుడి జీవితంలో ఇలా ప్రత్యేక గుర్తింపులు సంపాదించుకున్న కాకులు ప్రస్తుతం ఎందుకు కనిపించలేకుండా పోతున్నాయనేది ఆ కా అందుకు కారణాలు ఏంటి అనేది కూడా ప్రధాన చర్చనీయాంశంగా మారింది అయితే కాకి మానవులకు ఉన్న సంబంధం ఏంటంటే ఇక్కడ మనం తిన ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా లేకపోతే ఇంటి మీదకి వచ్చి వాలినా కూడా ఏ రేపు మా ఇంటికి చుట్ట అనే ఒక అంశం ఉంటుంది ఇంకొక అంశం ఏంటంటే ఈ కాకి సంబంధించి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు పిట్టబెట్టే రోజు అది మూడొద్దులు కావచ్చు ఐదొద్దులు కావచ్చు తొమ్మిదొద్దులు కావచ్చు దినాల రోజు కావచ్చు ఆ రోజు కనుక ఖచ్చితంగా పిట్ట ముట్టకపోతే ఆత్మశాంతి చేకూరలేదు అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఇంకొకటి ఏంటంటే మన జీవులను మనమే చంపుతున్నాం అది ఎట్లా అంటే రేడియేషన్ రేడియేషన్తో చాలా రకాల పిచ్చుకలు ఉండేది చిన్న చిన్న పిచ్చుకలు కానీ ఇతరత్ర చాలా రకాల పక్షులు కూడా కనుమరుగైపోయిన పరిస్థితి అంతేందుకు మనం దసరా పండగ రోజు చేసుకున్నప్పుడు దసరా దసరాప్పుడు వచ్చే పిట్ట కూడా కను ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కనిపించని పరిస్థితులే ఎందుకు అంటే ఒకటి ప్రధాన వా అంశం ఏంటి అంటే రేడియేషన్ వల్లనే ఎక్కువ జంతువులు చనిపోతున్నాయి పక్షుల రూపంలో చాలా చనిపోతున్నాయి ఇంకోటిగా అక్కడ ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఏ కొంతమంది వేటగాళ్ళు కావచ్చు ఇతరత్ర కావచ్చు గతం కంటే ఇప్పుడు వేటగాళ్ళు ఎవరు లేరు అలా అది అందరికీ తెలిసిందే ఎక్కువగా కూడా రేడియేషన్తో చనిపోవడంతో పాటు దాంతోపాటు అడవులన్నీ సాఫ్ చేసి మనోళ్ళు ఏం చేస్తారు ఎక్కడ భూమి కనబడితే అక్కడ భూమి బకాసురుల లెక్క మింగిస్తారు ఏం చేస్తారు చెట్లన్నీ నరికేయడం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం ఇదే పని అయిపోతుంది ఇక మనవి మా ఈ అంతరించకపోతే ఏముంటుంది బలగం సినిమాలో చల క్లారిటీగా చూపెట్టు నేను కూడా సినిమా చూసినా మీరు కూడా చూడరు చాలా అద్భుతంగా ఉంటుంది పల్లె వాతావరణాన్ని కేవలం ఒక చావుకు సంబంధించి పదమూడు రో పదకొండు రోజులు ఆ సందర్భంగా కుటుంబ యొక్క బంధాలు బంధుత్వాలు ఎట్లా ఉంటాయి బయటచోడికి నువ్వు ఎట్లా ప్రిఫరెన్స్ ఇస్తే ఇంట్లో ఏ విధంగా మానసికంగా దెబ్బతింటారు ఆ తర్వాత గొడవలు ఎట్లా ప్రారంభమైతే ఏం కదా ఉన్న సినిమా పోయి చూసి రారి వందకు వంద మార్కులు ఎత్తారు ఏడవకుండా బయటికి రావడం అనేది ఒక సాహసోపితం ఎందుకంటే మా ప్రశాంత్ కూడా ఏడ్చిండా సినిమాలే రైట్ ఇక మరో అంశానికి సంబంధించి పోదాం ఆ సిట్ ఎదుట టీఎస్ చదివిన విషయం రైట్ బస్ ఛార్జీలు పెరిగినాయి ఆ టోల్ రూట్లలో ప్రయాణికులకు వాత ఐదు నుంచి ఇరవై వరకు పెంచిన ఆర్టీసీ ఆ టీఎస్ ఆర్టీసీ నాలుగు లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం ఇక సెస్ పెరగడంతో కొత్త రూల్స్ అమల్లోకి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక ఈ బస్ ఛార్జీల గురించి మీ తెలియదు కదా చాలా మంది లైట్ తీసుకుంటారు కానీ అది పెద్ద అంశం ఏంటిది అంటే అది బస్సు ఛార్జీలు పెరిగినాయి టోల్ రూట్లలో ప్రయాణికుల వాతా ఐదు నుంచి ఇరవై వరకు పెంచిన టీఎస్ఆర్టీసీ నాలుగు లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం సెస్సు పెరగడంతో కొత్త రూల్ అమ్మలొక్కి రాష్ట్ర వ్యాప్తంగా టోల్ రేట్లలో టోల్ రూట్లలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగాయి ఒక్కొక్క టికెట్కు ఐదు నుంచి గరిష్టంగా ఇరవై వరకు పెరిగాయి టోల్ ఛార్జీలు పెరగడంతోనే ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని అధికారులు పేర్కొంటున్నారు అయితే ఏ రూట్లలో ఏ మేరకు పెరిగాయి అనే వివరాలు ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు దీంతో ప్రయాణికులలో కాస్త గందరగోళం నెలకొంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు సుమారు ముప్పై లక్షల మంది ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు అయితే టోల్ రూట్లలో మాత్రం దాదాపు నాలుగు లక్షల మంది జర్నీ చేస్తున్నారు వీరిపై మాత్రమే అదనపు ఛార్జీలు వస్తు వర్తిస్తున్నాయని ఆర్టీ యాజమాన్యం చెప్తుంది బస్సు ఛార్జ్ బస్సు ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదు సెస్ పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్టీసీ స్పష్టం చేసింది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది ఇక్కడ ఏంటంటే బస్సు ఛార్జీలు పెరిగినాయి మనం అంటున్నాం కదా ఇది మీద ఎవరి మీద భారం సామాన్యుడు సామాన్యుడు మీద ఇప్పుడు ఉన్నోళ్ళు కార్లలో పోతారు ఫ్లైట్లలో పోతారు విమానంలో పోతారు ఎట్లా పోతాడు ఏడీఓ వాళ్ళు అనుకున్నా కానీ బస్సులలో తిరిగేది ఎవరు మధ్యతరగతి మిడిల్ క్లాస్ చిన్న పేదవాళ్ళు మధ్యతరగతి కూడా ఈ రెండు వర్గాలు మాత్రమే తిరుగుతాయి ధనవంతులు అయితే అలా తిరిగారు మళ్ళీ భారం ఎవరి మీద పడతా ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ సామాన్యుల మీద పడుతున్న పరిస్థితి ఇంకొక అంశం ఏంటంటే దీంట్లోనే ఈ టోల్ గేట్లనే ఒక్కసారి రోడ్లు వేసి టోల్ గేట్లో రోడ్ల మెయింటెనెన్స్ ఆ మెయింటెనెన్స్ ఏం కాలం వసూలు చేస్తారు అసలు టోల్ గేట్లు ఎత్తేయాలనేది డిమాండ్ ఎప్పటి నుంచే ఉన్నది ఆ టోల్ గేట్లు తీస్తే సగం దరిద్రం పోతుందని చాలా మంది కూడా చెప్పిన పరిస్థితి అది నిజం మిత్రులారా ఎందుకు నేను ఈ అంశం చెప్తున్నా అంటే వాస్తవమైన విషయం మొన్న ఐటీ నేడు ఈడీ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక రైడ్ ఫినిక్స్ సాహితీ పల అక్రమాలపై ఫోకస్ లెక్కలలోకి రాని డబ్బు పైన ప్రధాన దృష్టి భూముల ఫిక్సింగ్ లో ఇరుకునేది ఎవరు మెయిన్ టార్గెట్ పొలిటికల్ లీడర్లు అంటే వందకు లక్ష శాతం పొలిటికల్ లీడర్ ఇది తెలియదు కదా నిన్న నాకు పెద్ద మనిషి నాకు చెప్తా ఉండే ఏమని అంటే బిడగ్ కూంపల్లి జీడిమెట్ల లా కొన్ని ఫార్మా కంపెనీలు ఉంటాయి అది అందరికీ తెలుసు కదా తెలంగాణలో ఇక్కడ కూడా ఏంటంటే కల్వకుండా చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళ కొంతమందికి ఉన్నాయి వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా బినామీ పేర్ల మీద ఉన్నారు అనేది ఒక అంశం ఇంకొక అంశం ఏందంటే మీరు కరోనా ముందుకు కొన్ని ఫార్మా కంపెనీలలో బీర్వాల డబ్బులు దొరికినాయి కట్టలు కట్టలు గుర్తుందా అట్లా అన్ని కంపెనీలలో కూడా ఇదే విధంగా అవినీతికి పాల్పడ్డాయి వాటిని ఏంటంటే ఆ డబ్బును విచ్చల విడిగా కూడా ఏంటంటే లెక్కలోకి రా అనే డబ్బు చాలా ఉన్నది అనేది ప్రధాన అంశం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నది ఇది సాధారణ ప్రజల మాటే కాదు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది రియల్ భూములో భారీగా స్థాయిలో అవకతవకలు ఆస్కారం ఉందనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి భూముల లావాదేవీలో అధికార పార్టీ నేతలతో పాటు ప్రభుత్వ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి కొన్ని నెలల క్రితం ఫినిక్స్ సాహితీ వాసవి తదితర సంస్థలపై ఆదాయ ఆయా ఆదాయ పన్ను శాఖ రోజుల తరబడి సోదాలు నిర్వహించింది కీలకమైన డాక్యుమెంట్లు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకుంది దాని కొనసాగింపుగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ లో ఈడీ రైట్స్ పదిహేను ప్రాంతాలలో దాడులు ఫార్మా కంపెనీ డైరెక్టర్ గోపీకృష్ణ ఇంట్లో కూడా ఆ దాడులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఈ దాడులకు సంబంధించి ఇది ఇంతటితో ఆగుతుంది అనుకుంటారా బరాబరే ఆగదు ఎందుకు అంటే ఈ చెప్తా డైరెక్టరేట్ ఈడీ ఎంటర్ అయింది హైదరాబాద్ లో దాడులు హైదరాబాద్ లోని సుమారు పదిహేను ప్రాంతాలలో ఫినిక్స్ సాహితీ ఇన్ఫ్రా ఫలెస్ వంటి కంపెనీలపై ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు మరో రెండు రోజుల పాటు ఇవి కొనసాగున్నాయి లెక్కలోకి రానంత డబ్బు చేతులు మారుతుందని ఇది కంపెనీలలోకి పెట్టుబడులుగా వెళ్ళి మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘనలు జరిగాయనేది ఈడీ అనుమానం పలు ఫార్మా కంపెనీలు వాటి డైరెక్టర్ల నివాసాలలో సోదాలు సాగుతున్నాయి ఐటీ దాడులు జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా కూడా ఈడీ రంగంలోకి జరిగింది ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయి ఐటీ నేపథ్యంలో ఆ అధికార పార్టీ ప్రతినిధుల పేర్లు బయటకు వస్తాయా లేక అధికారుల పేర్లు వినిపిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది ఐటీ దాడుల సందర్భంగా ఫినిక్స్ కంపెనీలో అవకతవకలు జరిగినట్లుగా అక్రమంగా డబ్బులు నిల్వ చేసినట్లుగా తేలింది ఎంత మొత్తంలో ఎక్కడికి తరలించారనే అంశం అన్ని ఇప్పుడు ఈడీ వెలికి తీసుకు వెలికి తీస్తున్నట్లుగా తాజా సమాచారం ఫినిక్స్ కంపెనీ డైరెక్టర్ గోపీ కృష్ణ జూబ్లీ హిల్స్ లో నివాసంతో పాటు మేనేజర్ శ్రీనివాస్ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లుగా ఈడీ వర్గాలు పేర్కొన్నాయి ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఇండ్లలో కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి వీకెండ్ రోజులలో సోదాలు జరుగుతుండడం అనేక సందేహాలకు తావునిచ్చినట్లయింది పదిహేను బృందాలు విడివిడిగా బంజారాల్స్ పటాన్ చెరువు మాదాపూర్ ప్రాంతాలలో పదిహేను బృందాలు విడివిడిగా రైడ్ చేస్తున్నాయి ఫార్మా కంపెనీలకు కూడా డైరెక్టరేట్ గా ఉన్న గోపీ కృష్ణ ఫినిక్స్ టెక్ ఆ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మొత్తం పంతొమ్మిది కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఏ కంపెనీలలో ఎంత పెట్టుబడులు ఉన్నాయి రియల్ కంపెనీల నుంచి వాటిలోకి ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాయా వంటి అంశాలపై ఈడు దృష్టి పెట్టింది రియల్ భూముల ఆక్రమణలో ఏ ప్రజాప్రతినిధి పేరు అధికారి పేరు బయటకు వస్తుందేమోనని ఆసక్తి నెలకొంది అధికార పార్టీల నేతలు స్థానిక ఎమ్మెల్యేలకు రియల్ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ప్రాజెక్టులలో కమిషన్లు వాటాలు ఉన్నట్లుగా కూడా విపక్ష నేతలు అనేక సందర్భాలలో ఆరోపణలు చేశారు ఈడీ సోదాలు తర్వాత రానున్న రోజులలో ఎవరెవరు టార్గెట్ అవుతారు ఎవరెవరికి నోటీసులు అనేది ఉత్కంఠంగా మారింది అనేది ప్రధాన హైలైట్ చేసింది కదా ఈ ఈడీకి సంబంధించి బా ఏది ఎక్కడెక్కడ బా జూబ్లీస్ పటాన్చెరు మాదాపూర్తో పాటుగా పదిహేను ప్రాంతాలలో అవుతుంది కదా ఇక్కడ చాలా గమ్మత్తు విషయం ఏంటంటే ఇంత ఇంతవరకు ఎవరు 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 ఉన్నారు వార్తలలో మీ అందరికీ తెలుసు కదా ఇప్పటివరకు ఎవరున్నారు వార్తలలో కలవకుండా కవిత ఉన్నది తర్వాత ఎవరు వస్తారు కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చింది ఆ ఏది రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి రియల్ వెంచర్లకు సంబంధించి బినామీల పేర్లతోనే ఉన్నాయి అనేది వచ్చింది అయితే దీన్ని పెట్టుబడులుగా మార్చి ఫార్మా కంపెనీలు కల్వకుంట్ల కుటుంబం కైవసం చేసుకున్నది అనేది ఇంకొక ఆరోపణ ఉంది నేను ఆరోపణ అని మాత్రమే చెప్తున్నా దీనికి సంబంధించి వివరణ రావాల్సి ఉంది దాని గురించి తెలవాల్సి ఉంది సో ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మొన్న ఐటీ నేడు ఈడీ అంటున్నారు కదా ఈడీ టార్గెట్ మొత్తం కల్వకుండ్ల కుటుంబం అనేది తెలంగాణ ప్రజలు కాదు యావత్ అందరి తెలుసు సో మొత్తానికి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళొక్కరే అంటే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు కూడా టార్గెట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఈ టార్గెట్ వల్ల ఎవరెవరికి నష్టం ఎవరికి ఎవరికి లాభం అంటే లాభ నష్టాల గురించి బేరీజ్ కాదు ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిన యాక్ట్ మీద మాత్రమే ఏందంటే నల్ల డబ్బు కాస్త తెల్ల డబ్బుగా మారం ఇక్కడ రియల్ ఎస్టేట్లలో వందల కోట్ల లాభాలు రావడం ఇవి తీసుకెళ్లి ఫార్మా కంపెనీలలో పెట్టుబడులుగా పెడుతున్నారు అనేది మరో అంశం అక్కడ నుండి మళ్ళీ వైట్ అయ్యి మళ్ళీ బయటకు వస్తుందని ఇంకో అంశానికి సంబంధించి చర్చనీయం సో తర్వాత ఎవరు అనేది మీ అందరికీ అయితే చెప్పిన సో ఈ ఆరోపణల నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం ఇక నిన్ననే చెప్పిండు ఎవరు చెప్పిళ్ళు ఈయన బండి సంజయ్ కీమ్ కంటే కేసీఆర్ పెద్దని అంత అబ్కీ బార్ కొంపలు ముంచే సర్కార్ సుఖే చంద్ర ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ తో కలిసి రాలేమని షర్మిలాకు చెప్పా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటు కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎయిలిజ్ చేసింది నేను చెప్పిన కదా ఈ విపక్ష పార్టీలు కీమ్ కంటే నియంత అంటే తెలంగాణ ప్రజాస్వామ్యం కాదా ఈ ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులే కదా మీరు ఎన్నుకోబడినప్పుడు విపక్ష పార్టీలకు కూడా స్థానం ఉంటది కదా నియంత లేకపోతే నిజాం ప్రభు కావచ్చు ఏదైనా కావచ్చు ఇది మీ బలహీనత్వమే మీ తప్పిదం వల్లనే ముఖ్యమంత్రి అట్లుంటాడు ఇది వందకు లక్ష శాతం నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం రైట్ ఇక మరో పత్రిక ఆజ్ కీ బాత్ ఆజ్ కీ బాత్ కి సంబంధించి అనేది కూడా చూద్దాం ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది బెట్టింగ్ల జోలికి వెళ్లి ఆగంగా కుర్రి ఆట ఆనందం కోసం తప్పించి బెట్టింగ్ల కోసం కాదు జూద మొద మొదట్లో మురిపిస్తుంది ఆ తర్వాత జీవితాలనే నాశనం చేస్తుంది క్రికెట్ బెట్టింగ్ అనేది స్లో పాయిజన్ మొదట్లో సరదా ఆపై వ్యసనమై విషమై అర్థమయ్యేసరికి శూన్యం బెట్టింగ్ మాయలో పడి కన్న వాళ్ళని కట్టుకున్న వాళ్ళని ఇబ్బందుల పాలు చేయొద్దు ఓసారి ఆలోచించు మిత్రమా అరుణ్ రెడ్డి పన్నాలనటం బెరాబర్ రాష్ట్రం అనను మీరు ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది ఇలా మ్యాచ్ ఉన్నది కదా ఉప్పలా ఇవాళ హైదరాబాద్ టు ఇంకోళ్ళతోనే ఎవరితోనూ ఉన్నది అయితే ఇప్పుడు మ్యాచ్ ఉన్నది ఆ మ్యాచ్కి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో బెట్టింగ్లు పెడతా ఉంటారు దయచేసి దండం పెడతారా ఆయన మీ కష్టార్జీతాన్ని మీరైనా మంచిదే కానీ కాపాడుకోరు అనవసరంగా మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను మీ బంధువులను స్నేహితులను లాగి ఆ తర్వాత ఆగమై తర్వాత ఆత్మహత్యల దాకా ఓకూర్రు ఇది నిజం ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం ఇదే నిజం నేను చెప్తున్నా కదా అక్రమాల కట్టడాల అడ్డాగా గోషామహల్ సర్కిల్ ఫోర్టిల్ కాసుల మత్తులో జోగుతున్న అధికారులు కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి జేబులు నింపుకుంటున్నా చోద్యం చేస్తున్న అధికారులు ప్రధాన రోడ్డుపై భారీ అక్రమ నిర్మాణం జరుగుతుండగా డోంట్ కేర్ అక్రమాల అక్రమ నిర్మాణ నిర్మాణదారుడికి రాజకీయ నాయకులు అండదండ రాజకీయ నాయకుల అంటే రాజకీయ నాయకుడు ఏమన్నవాడు ఆఫీసర్ అట్ట పీసా మన ఓట్లతో గెలిచిన సన్నాసి గవాడ అండదండలిందా ఫిర్యాదులు అందుతున్న బట్ట న్యాయం చేయాలంటూ బాధితుడు రామస్వరూప్ అగర్వాల్ పిటిషన్ పర్మిషన్ ఉన్నదని స్టీల్ ఏంది స్టీల్ ప్లస్ టూ నిర్మాణం చేపడుతున్న ఎనిమిది ఫ్లోర్ రెండు ఫ్లోర్లకు ఉంటే ఆయన ఎనిమిది ఫ్లోర్లు ఎత్తాడట ఇక ప్రతిష్టాత్మకంగా జిహెచ్ఎంసీలో అవినీతి రాజ్యమేల్తుంది అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా జరుగుతున్న బండరాయి మీద వర్షం పడే పడ్డట్లు అధికారులు చలనం లేకుండా పోయింది ఉండిపోవడం వల్లే పలు విమర్శలకు దారితీస్తుంది అనుమానాలు అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేస్తున్న వారిని నిలువరించే క్రమంలో జీహెచ్ఎంసీ విఫలమవుతుంది దీనికి కారణాలు అనేక అనేకం మామూలకు అలవాటు పడడం ఒకటైతే రాజకీయ ఒత్తిళ్లు మరో కారణం కావచ్చు జిహెచ్ఎంసీ సర్కిల్ ఫోర్టీన్ గోషామహల్ అబిడ్స్ లాంటి ఇలాంటి సంఘ ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయంటూ చూడొచ్చు అక్రమ నిర్మాణం చేయడమే కాకుండా తన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణ సామాగ్రి విచ్చలవిడిగా పడేయడమే కాకుండా పిల్లల నిర్మాణం జీహెచ్ఎంసీ అధికారుల పోలీసుల వల్ల న్యాయం జరగపోవడంతో ఆదామ్ని ఆశ్రయించిన బాధితుడు అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలెడ్జ్ ఈ దేశంలో బ్రతకాలంటే ఏమి ఉండాలి ఏముండాలి డబ్బు ఉండాలి రాజకీయం ఉండాలి ఈ రెండు ఉంటే నువ్వు బ్రతుకుతావు నువ్వు పవర్లో ఉండు పవర్ మనీ మనీ పవర్ కూడా నీతో ఉండాలి లేకపోతే బ్రతకలేవు ఇక్కడ సామాన్యుడికి అన్యాయం జరిగిందని వీళ్ళని ఆశ్రయించాడు వీళ్ళు రాశీలు దీని మీద ఏమైనా ఉరుకులు పరుగులు చేస్తారా అధికారులు చేయరు వాళ్ళు ఎట్లా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటారు అనేది తెలంగాణకు సంబంధించిన కొంత నీతివంతమైన అధికారులు చెప్తారు వాళ్ళ వాళ్ళ శాఖ చెప్తారు బయట కాదు మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా అనుకోరు బయటోడు ఏం చెప్తలేడు అయ్యో కమిషన్ల కోసం కకృతి ఆఫ్లైన్ టెండర్ల వెనుక మతలబేంటి రెండు రెండు వందల కోట్ల నిధులతో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆరోపణ మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన విచారణ జరిపించాలని డిమాండ్ నిన్న కొత్తగూడెంలో జరిగింది ఇక మున్సిపాలిటీకి మంజూరైన అభివృద్ధి నిధులలో అక్రమాలు జరిగాయా ఆన్లైన్ టెండర్లు పిలవాల్సి ఉండగా ఆఫ్లైన్ ఎందుకు పిలిచారు కమిషన్ల కోసమా రెండు వందల కోట్ల అభివృద్ధి పనుల నిధులతో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని అధికార పార్టీ కౌన్సిలర్లే ఆరోపిస్తూ ఆందోళనకు దిగడం చర్చనీయాంశంగా మారింది నిన్న ఇది రచ్చ జరిగింది కొత్తగూడెంలా ఏంది అంటే ఇది ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బయట వాళ్ళు అయితే అదో తీరుండి కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వీళ్ళు ఆందోళన చేయడం ఘోరంగా ఉన్నది రెండు వందల కోట్లకు సంబంధించి కమిషన్లకు ఆకృతి జరిగింది అనేది ఇగో వీళ్ళు ఆందోళన చేస్తున్న పర్సన్ వీళ్ళు బయట వేరే విపక్ష పార్టీలు చెత్తాలంటే సుమా మనం ఏమన్నా అనుకున్నాం కానీ విపక్ష పార్టీలు కాదండి ఇగో వీళ్ళే చెత్తరు చూడు రీడా కమిషన్ల కోసం కకృతి అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న కౌ కౌన్సిల్ ఆరోపణలకు బలం చేకూరుతుంది ఖమ్మం జిల్లాకు ఖమ్మంకు చెందిన కంపెనీల టెండర్లు అప్పగించేందుకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సైతం కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు భద్రాత్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని ముప్పై ముప్పై ఆరో వార్డులోని వివిధ అభివృద్ధి పనుల కోసం చెత్తబుట్టల ఏర్పాటు కోసం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిధులను మంజూరు చేయించారు డిఎంఎఫ్ నిధుల కింద డెబ్బై ఐదు కోట్లు జనరల్ ఫండ్ నుండి ముప్పై కోట్లు సిడిఎఫ్ నిధుల నుంచి నలభై ఐదు కోట్లు మంజూరు చేయించారు అదేవిధంగా యాభై లక్షలతో మున్సిపాలిటీలలో ముప్పై ఆరు వార్డులలో చెత్తబుట్టల కొనుగోలు కోసం సైతం యాభై లక్షలను కేటాయించారు అయితే నూట యాభై కోట్ల నిధులైన ఆన్లైన్ టెండరింగ్ పిలవాల్సి ఉంది కానీ అధికారులు ఆఫ్లైన్ టెండర్లకు పిలిచారు అదేవిధంగా చెత్తబుట్టల కొనుగోలు కోసం కౌన్సిల్లలో ప్రవేశపెట్టిన తీర్మానం చేయాల్సి ఉండగా అధికారులు అలా చేయకుండా టెండర్ల కాంట్రాక్ట్లు అప్పయించారు దీంతో బీఆర్ఎస్ కౌన్సిల్ భీమా శ్రీవల్లి రావి మమత ఎండి సహారా బేగం మే మేరే రూపలు రూప శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన దియారు ఎమ్మెల్యే వనమా నియోజకవర్గంతో పాటు కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాటు పాడుపడుతున్న అధికారులు మున్సిపాలిటీకి గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అభివృద్ధికి నిరోధకులుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎమ్మెల్యే మంజూరు చేయించిన నిధులు టెండర్ల కేటాయింపులలో మున్సిపల్ అధికారులు పనుల అప్పగింతలలో ఇరవై లక్షల ముడుపులు అందుకున్నారని ఆరోపించారు ఇక దాంతో పాటుగా కాంట్రాక్టర్లకు కూడా లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించి మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్లో లో ఖమ్మంకు చెందిన క్యూబ్ అనే సంస్థకు నూట యాభై కోట్లు టెండర్ అప్పయించారని దీనివల్ల కాంట్రాక్టర్కే కోటి యాభై లక్షలు లబ్ధి చేకూరుతుందని ఆరోపించారు అదేవిధంగా చిత్తబుట్టలు సైతం ఆరు లక్షల ముడుపులు అధికారులు అందుకున్నారని ఆరోపించారు ఈ వ్యవహారంపై కలెక్టర్ విచారణ జరిపించే ఆఫ్లైన్ టెండర్ల టెండర్లను రద్దు చేసి ఆన్లైన్ టెండర్లకు పిలవాలని అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ డిమాండ్ చేస్తారు ఈ ఆంధ్రలో భీమా శ్రీధర్ ఎండి యూసఫ్ రావి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఇక చూడరి ఎట్లున్నవేనా పల్లె ఏడున్నవేనా తల్లి మున్సిపాలిటీలోనా చూడు రవినీతి కంపు చెలరేగిపోతున్నది మీరు అంటారు మంది ఏ నిజంగా అన్న చూడు రీ ఆ పార్టీ ఇప్పుడు బయటలు విప అదే కాంగ్రెస్ బీజేపీ ఇతర పార్టీలు చేసినంటే ఓకే కానీ బీఆర్ఎస్ కౌన్సిలర్లో వేస్తారు కదా ఇది సిగ్గు పోయే ముచ్చట కదా ఇది ముక్కు మీద వేలేసుకునే ముచ్చట కదా ఇది పోయే కథ కదా అక్కడే మున్సిపల్ అంటారు మనం కాదు అనేది వాళ్ళే అంటారు నేను చెప్తున్నాను కదా రైట్ ఇక మళ్ళీ పత్రిక పోదాం మూడు నెలలు మంటలే మార్చిలో దేశవ్యాప్తంగా వర్షాలు అందుకే ఇకపై మండనున్న ఎంటలు ఎండలట సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువ రోజులు వడగాల్పులు ఐఎండి ఎండల తీవ్రతతో హైదరాబాద్ కేపిహెచ్పిలోని ఓ బంకులో కూలర్లు ఏర్పాటు చేశారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎలజెస్ ఓ కూలర్ ఇక్కడ ఏర్పాటు చేసేలాట ఎండల వేడి తట్టుకోలేకపోతుందని ఆ ప్రధాన అంశానికి సంబంధించి ఎలజేషన్ చక్రం తిప్పేది ఘనమెంతో వస్తే తన పార్టీ జాతీయ పార్టీగా ప్రకటించుకున్నప్పటి నుంచి రాహుల్ విషయంలో చెరువు తీసుకోవడం లేదు జాతీయ స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నప్పటికీ ప్రతిపక్షాల ఐక్యత సమావేశాలకు దూరంగా ఉంటున్నారు విభిన్న రాజకీయ లక్ష్యాలు ఉన్న ప్రతిపక్ష నేత ఒకటి ఒక్క తాటిపైకి తీసుకురాగలరా నేర్పు ఓర్పు ఆయనకు లేవని చెప్పవచ్చు నిరంకుశ పోడలకు పాల్పడిన కాంగ్రెస్ పైన ఒకనాడు ఎన్టీఆర్ సమర్శకరం పూరించారు నాటి రాజీవ్ గాంధీ రాజీవ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్దండులైన నాయకులందరినీ ఒక తాటిపై తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ అప్పటికే రాజకీయాలలో అపార అనుభవం ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి యంగ్ టర్క్ చంద్రశేఖర్ బీజ్ పట్నాయక్ కరుణానిధి రామకృష్ణ హెగ్డే వంటి మహామహావులను ఎన్టీఆర్ నాయకత్వాన్ని అంగీకరించారు ఢిల్లీలో ఎన్టీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసా చేయగా తర్వాతి కాలంలో ప్రధానమంత్రులు కూడా పనిచేసిన చంద్రశేఖర్ వాజ్పేయి వంటి వారు కూడా ఆయన వెనుక నిలబడి ఉన్న దృశ్యం తెలుగువారి గౌరవానికి ప్రతీకగా ఇప్పటికీ నిలుస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలెట్ చేసింది ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇందిరాగాంధీ హయంలో ప్రతిపక్ష నాయకులుగా సంఘటితంగా ఎదురు నిలబడ్డారంటే వారికి వ్యక్తిగత బలహీనతలు లేకపోవడమే కారణం అవచ్చు అందువల్లే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు వారు భయపడలేదు ప్రాంతీయ పార్టీల నేతలు రాజకీయ అవసరాల కోసం డబ్బు పోయడం మొదలైంది ఈ బలహీతల వల్లే ఈడీ వంటి ఏజెన్సీలను మోడీ ప్రయోగించి ప్రాంతీయ నాయకులను ఊపిరాడకుండా చేస్తున్నారు కేసీఆర్ ను కట్టడి చేయడం కోసం లిక్కర్ స్కామ్ లో ఆ చిక్కుకున్న ఆయన కుమార్తెకు సంబంధించి తరపున కూడా ఏంది ఏంది ఆయన కుమార్తె కవితను తూర్పు ఢిల్లీ పెద్దలు వాడుకునే ప్రయత్నం చేశారు ఇవాళ రేపు కవిత అరెస్ట్ అనే ప్రచారం మినహా ఈడీ అటువుగా అడుగులు వేయలేకపోయింది ఇందుకు కారణం లేకపోలేదు కవిత జైలుకి వెళ్ళేదా వెళ్తే దాన్ని కేసీఆర్ అనుకూలంగా మలుచుకుంటారని భయం ఢిల్లీ పెద్దలను వేధిస్తున్నట్లుగా తెలుస్తుంది కేంద్ర ఏజెన్సీలకు భయపడి ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి ఇప్పుడు ఇందిరాగాంధీ ఆరోపించినట్లుగానే ఇప్పుడు మోడీ కూడా ఆరోపిస్తున్నారు తాను ఒకప్పుడు రైల్వే ప్లాంట్పై టీ అమ్ముకొని పొట్టపోషించుకునేవాణి అని చెప్పుకునే మోదీకి ఎంత అసహనం ఉండాలి ఎంత సహనం ఉండాలి ఆ స్థాయి నుంచి ప్రధాని దేశ రాజకీయాలకు తిరుగులేని శక్తిగా ఇంకొకటి ఏంటంటే నోట్ దిస్ పాయింట్ ఉంది అధ్యక్ష ఆర్టీఐ కింద ఒక వ్యక్తి వేస్తే ప్రధాని మోడీ ఎక్కడా కూడా ఛాయ్ అమ్మిన దాఖలాలు లేవని వాళ్ళే ఇచ్చిలు అది ఆర్టీఐ తర్వాత ఎక్కడో నేను చాలా క్లారిటీగా అది నిజం అమ్మిన దాఖలాలు ఇవ్వనేది చాలా క్లారిటీగా సమాచారాన్ని ఇక్కడ ఇచ్చిలేదు దీన్ని పదే పదే రాయకూరిని ఇది తెలిస్తే తెలిసిందని లేకపోతే సపడేకోర ఏంటి ఇయో మరో అంశం పదివేలు పాయే టిఎస్ పాస్ కుర్రీల ఫలితం అధికారుల పాపం ఆర్జీదారుల శాపం కుర్రీలను సరిచేసుకునేందుకు ఒకే ఒక ఛాన్స్ హడావిడిగా సవరణలు చెప్తున్న వైనం రెండోసారి అవకాశం లేదు తిరస్కరణే ఇక సర్కార్ ఖాతాలోకి ఫీజు పదివేలు ఇక మళ్ళీ దర్యాప్తు చేసుకోమంటూ జవాబు ప్రతిసారి నిర్ణయిత మొత్తం చెల్లించాల్సిందే అంటూ కూడా పిజ్జాది కూడా మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం ప్రైవేటు ఉద్యోగి అతికృత ఆర్కిటెక్ట్ ద్వారా టీఎస్ బి దరఖాస్తు చేసుకున్నారు ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు పదివేలు చెల్లించారు దరఖాస్తును పరిశీలించిన టౌన్ ప్లానింగ్ అధికారి కొన్ని పత్రాలు అవసరమని పేర్కొంటూ కొర్రీలు పెట్టారు అది గమనించిన ఆర్కిటెక్చర్ దరఖాస్తు ధరకి సమాచారం ఇచ్చి ఆయా పత్రాలను అప్లోడ్ చేయించారు అయినా ఆ దరఖాస్తు తిరఖాస్తుకు గురైంది దరఖాస్తు చెల్లించిన పదివేలు ప్రాసెసింగ్ ఫీజు సర్కార్ ఖాతాలో జమ అయింది ఇది ఎట్లున్నది ఇది ఎవరు తప్పందాం మరి సర్కార్ అందమా అధికారుల అందమా మన తెలియదు తక్కువ తనం అందమా ఏం చెప్దాం దీనికి సమాధానం అడుగుర్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వందల వేల కోట్ల రూపాయలు పోతున్నాయి ఇట్లా ఎవరి జేబులో పోతున్నాయి అనేది కూడా కావాలి టిఎస్ బి పాస్ కొర్రీల ఫలితం ఏమనుకుంటున్నారు మీరు మీరు కనబడుతున్నంత ఈజీగా లేదా ఇగో నేను చెప్పిన కదా క్రికెట్ హైదరాబాద్లో మళ్ళీ ఐపీఎల్ సందడి నేడు సన్ రైజర్స్ సన్ రైజర్తో రాజస్థాన్ తేడి ముస్తాబైన ఉప్పల్ స్టేడియం అంటూ కూడా మీరు ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టగరైనా మీ కుటుంబాలను నాగం చేసుకోరు కూర్రీ అస్సలు చేసుకోకూరి ఇక ఢిల్లీ మద్యం మధ్య మద్యం స్కామ్ లో శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది ఇలా బెయిల్కి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మరి ఏం జరుగుతుందో చూడాలి ఇంటర్ తరగతులు జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి దాకా వేసేవి సెలవులు సెలవులలో క్లాసులు పెడితే చర్యలు కాలేజీలకి ఇంటర్ బోర్డు హెచ్చరికలు దీని మీద మనం వర్ధం ఈసారి హిందూ పోబియాను సహించబోం జార్జియా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం హిందువులకు జై కొట్టిన తొలి అమెరికా రాష్ట్రం అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతాం ఇక పూడుకు మళ్లీ ఆర్జీలు ఈ అంశాన్ని పరిశీలిస్తాం సీఎం దృష్టికి తీసుకెళ్తాం అర్హులకు త్వరలోనే పట్టాలు మంత్రి మంత్రి సత్యవతి రాథోడ్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక మరో పత్రిక ఫ్లైట్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన ఇండిగో విమానం మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన స్వీడన్ ప్రభువుని పోలీసులు అరెస్ట్ చేశారు మార్చి ఇరవై తొమ్మిదిన ఫ్లైట్ బ్యాంకాక్ నుంచి ముంబై వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి అలెట్ చేస్తుంది ఈ ఫ్లైట్లల్లో చాలా వింత వింత సంఘటన టాయిలెట్లు పోతారు ఈ తాగి ఎక్కుతారు లేకపోతే మహిళను వేధిస్తారు ఫ్లైట్లు కూడా నారా నాయన ఏంద్రమీ కథలు రా నాయన ఏడబోతుందో అర్థం అయితే ఈసారి ఎండలు ఎక్కువే రాష్ట్రంలో ఈసారి ఎండలు మండిపోతున్నాయి టెంపరేచర్లు నలభై డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఖమ్మం వరంగల్ భూపాలపల్లి మలుగు వాటి సరిహద్దు ప్రాంతాలలో ఎండలు ఎక్కువగా ఉండొచ్చని వెల్లడించారు రాష్ట్రంలోని పలుచోట్ల శనివారం నలభై డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యి ఏంది అంటే అక్కడ ఆ పూర్తి స్థాయిలో ఏందంటే బొగ్గు గనులు ఉంటాయి కదా వాటి వల్ల ఇంకా హీట్ ఎక్కువ ఉంటుంది పాక్లో రేషన్ కోసం తొక్కిసలాటా పన్నెండు మంది మృతి పాకిస్తాన్ లో ఆహార సంక్షోభం ముదురుతున్నది తిండి గింజల కోసం జనం అల్లాడుతున్నారు దీంతో రంజాన్ మొదలైనప్పటి నుంచి సర్కారే ఉచితంగా పేదలకు గోధుమ పిండి పంపిణీ చేస్తుంది జనం గంటల కొద్ది క్యూలో లైన్ లో నిలబడి ఆ పిండిని తీసుకుంటున్నారు శుక్రవారం సాయంత్రం కరాచీలోని ఓ పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటో పన్నెండు మంది చనిపోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇగో చూడండి ఎప్పుడైతే ఉగ్రవాదానికి మనం సహాయం చేస్తాం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం అప్పుడు ఇట్లనే జరుగుతాయి ఇంధనాయల ప్రాజెక్టు మాకద్దు ఇంధనయాలి ప్రాజెక్టు పనుల వెంటనే నిలిపివేయాలని జగిత్య జిల్లా వెలుగుటూరు మండలం పాసి గ్రామ గ్రామస్తులు ఆందోళన దిగారు ప్రాజెక్టు చేపడితే రోగాల పాలవుతామని పంటలకు నష్టం జరుగుతుందని రెండు రోజులుగా నిరసన తెలుపుతున్న ఊరికి దూరంగా ఇంధనాయల ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నారు అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేస్తుంది ఇట్లా ఉంటుంది అధికారం మీద అయితే రాజ్యం వెళ్ళొచ్చు అంటే ఇట్లా ఏదైనా పెడతారు వీళ్ళు ఏమైనా చేస్తారు వీళ్ళకి ఏం పైన ఏర్పాటు ప్రాణాలు నింపుతున్న సిఆర్పి సిపిఆర్ కార్డి అటాక్ తో పడిపోతున్న వారిని కాపాడుతున్న జనం మొలుగు జడ్పీ చైర్పర్సన్ స్ట్రోక్ సిపిఆర్ చేసి కాపాడిన భార్య ఆటో డ్రైవర్ ను రక్షించిన వన్ నాట్ ఎయిట్ సిబ్బంది పోలీసులు ఉద్యోగులకు ట్రైనింగ్ ఇస్తున్న ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఏటా ఇరవై నాలుగు వేల మంది అటాక్ అరెస్ట్ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి చాలా జాగ్రత్త ఉన్న సిపిఆర్ ఎక్కడైనా మీకు తిరిగి పడిపోయినా ఏ చేసినా ఫస్ట్ అయితే చేయరు ఏది అనేది ఎవరో తెలియదు కాబట్టి సాయం చేయరు మీరు దగ్గర ఉన్న పాపం రైట్ తెలంగాణపై మోడీ ఫోకస్ ఇకపై నెలకోసారి రాష్ట్రానికి ఆరున బీజేపీ బూత్ కమిటీలతో ఇంటరాక్ట్ ఎనిమిదిన సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ప్రారంభం దీనికోసం కాదు వచ్చేది తెలంగాణలో ఎన్నికల కోసం సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ నేషనల్ హైవేల పనుల శంకుస్థాపన అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ ఆ సభ మేలో వరంగల్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేసింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఫోకస్ ఓన్లీ తెలంగాణలే ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగానైనా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన ఇక జాలు ఇక వెళ్ళిపో అని తెలంగాణ ప్రజలు అంటున్నారట నేను వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు ఏమవుతుందో మనం కూడా వేచి చూద్దాం రైట్ ఇక మాడిపన్లు తింటారు కదా ఏడ దొరుకుతాడ తింటులే కదా ఈ మాడిపండ్ల కథ ఇప్పుడు చర్చనీయ అంశంగా మారుతాను పక్వానికి రాకముందుకే మార్కెట్లోకి మామిడి నిషేధిత కా కాయల్ని మగ్గ పెడుతున్న వ్యాపారులు పట్టించుకొని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ పక్వానికి రాని పనులు తింటే డేంజర్ అంటున్న డాక్టర్లు బాట సింగార మార్కెట్లో ఇప్పటికీ పదివేల టన్నులు గతంలో గతేడాది మార్చిలో వచ్చినాయి పదమూడు వందల అరవై టన్నులే అంటూ కూడా పచ్చికాయలు తీసుకొస్తారు తీసుకొచ్చింది అంత న్యూస్ పేపర్ ఉంటుందో అది లేదా ఉంటుంది కార్బన్తో కూడిన ఆ ప్యాకెట్లలో అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అవి పండు అవి తింటే ఏంటంటే క్యాన్సర్ వచ్చేస అవకాశాలు కూడా ఉంటాయి కో జాగ్రత్త ఈ పక్వానికి రాకముందుకే ఆగమాగం చేస్తారు వీళ్ళు నమస్తే 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 తెలంగాణ చూడరీ రైతు అక్యతే రాజబాట అప్కాండ్ అప్రాంగ్ అబ్జంగ్ దేశ రైతాంగానికి సాగునీళ్ళు లేవు కరెంటు లేదు పెట్టుబడి సాయం లేదు అందుకే మనం అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం రైతుల సమస్య పరిష్కారానికి రైతులలో ఐక్యత రావాలి అంటూ కూడా చూడొచ్చు కేసీఆర్ పిలుపు బీఆర్ఎస్లో చేరిన మహారాష్ట్రకు సంబంధించిన సంఘటిత నేతలకు సంబంధించి సుధీర్ అట మొత్తాన్ని పార్టీ కండవ కప్తున్నారు బాలకసుమన్ ఉన్నారు జీవన్ రెడ్డి ఉన్నారు శేర్ సుభాష్ రెడ్డి ఉన్నారు ఇంకెవరులో చాలా మంది కూడా ఉన్నారు కదా మొత్తానికి మహారాష్ట్ర నుండి ఇక్కడికి ఒక్కొక్కరు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రోజులు రాని ఆయన ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరు పోతుర్రాని అంటున్నారు బీజేపీ నేత హఠాత్మ నృత్యం చేస్తూ ఒక్కసారిగా ఆ కుప్పగులినందన్ దావకాకు తరలిస్తుండగా మృతి మంత్రి కొప్పుల ఎమ్మెల్సీ కవిత నివాలి అంటూ కూడా చూడొచ్చు ఇక ఆయిల్ ఫామ్లో రికార్డు నేరుడు కొత్తగా ఎనభై రెండు వేల ఎకరాలలో పంట ఏడాది అధిక విస్తీర్ణంలో సాగు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాగు విస్తరణలో రెండో స్థానంలో తెలంగాణ సిద్దిపేట మహబూబ్ బాద్లో పెరిగిన విస్తరణ ఏడాది లక్షం రెండు లక్షల ఎకరాలు ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల ఎకరాలలో సాగు చేసిన అయినమాట డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు లక్షల ఎకరాల్లో యాసంగి సాగు అంచు కూడా మరో అంశాన్ని చూడొచ్చు కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా తెలంగాణ బిడ్డ ఓవీ ప్రొఫెసర్ అనిశెట్టికి గౌరవం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలైట్ చేసినాయి టెన్త్ పరీక్షలలో రేపటి నుంచే అంటూ సెల్ సెల్టోర్లలో సెల్ఫోన్లపై ఏంది రేపటి నుంచే సెంటర్లలో సెల్ఫోన్ల నిషేధం అంటే కూడా మరో అంశాన్ని చూడొచ్చు ఇక ఇంటర్ కాలేజ్ల రీఓపెన్ జోన్ ఒకటిన అగ్రి పీజీ అండ్ సీట్ల పెంపు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఐలెజ్ చేస్తుంది మీ పిఎలను ఎవరు పెట్టారు వాళ్ళు గ్రూప్ వన్ రాసే విషయం మీకు తెలుసా ప్రతి ఏడాది సైబర్ ఆడిటింగ్ జరుగుతున్నదా టీఎస్ పిఎస్సి కార్యదర్శి సభ్యుడికి సీట్ ప్రశ్నలు అంటూ కూడా చూడదు ప్రభుత్వమే ప్రశ్నిస్తున్నారు లేదు మధ్యప్రదేశ్లో భారీ రిక్రూట్మెంట్ స్కామ్ మొత్తం ఎనభై తొమ్మిది ప్రభుత్వ కొలువులలో ఎనభై ఎనిమిది ఆర్ఎస్ఎస్ వాళ్ళకే మెరిట్లు లేకున్నా దరఖాస్తులు చేసుకున్నా ఇచ్చేశారు ఇంటర్వ్యూకి సిద్ధమైన వెయ్యి మంది గగ్గోలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఐలైట్ చేసింది యాభై ఎనిమిది అంతస్తుల భారీ భవనం రెండు వందల ముప్పై ఆరు మీటర్లు యాభై ఎనిమిది అంతస్తులు దక్షిణాసియాలోనే అతి ఎత్తైన ఆకాశ హర్షం ఆ సాస్ క్రౌస్ పేరుతో కోకాపేటలో నిర్మాణం ఇప్పటికే వంద మీటర్ల ఎత్తున నిర్మాణ పూర్తి పురోగతిలో మన మరో నూట ముప్పై ఆరు మీటర్లు అటా కట్టరు అంత దొంగ సొమ్మా రైట్ ఈనాడు ఇల్లు ఏమున్నాయి జరీన్ కు ఘన స్వాగతం అంటూ కూడా చూడొచ్చు మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీలో వరుసగా రెండోసారి బంగారు పథకం సాధించిన నిఖత జరీన్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించి తెలంగాణకు సంబంధించి షభాష్ బిడ్డ ఇదిరా మా తెలంగాణ ఆడబిడ్డ అంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి లిక్కర్ స్కాంగ్ ఇక్కర్ స్కాంగ్ ఇది ఇది నా బిడ్డ నా తెలంగాణ బిడ్డ కాళ్ళు గడి మీద సల్లుకున్నా తప్పులేదు మూల్యాంకన వేళ సెల్ఫోన్ల గోల కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాగిన ఇంటర్ పరీక్షల జవాబు మూల్యాంకన పత్రం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఏం జరిగిందంటే గాడి తప్పింది ఆదిలాబాద్కు సంబంధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఆ కేంద్రంలో ఏం చేసి అంటే బాలికల జూనియర్ కళాశాల మూల్యాంకనం చేసే అసిస్టెంట్ ఎగ్జామ్ ఎనిజర్ని సెల్ ఫోన్లు వినియోగిస్తున్నారు కొందరు జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారు ఇది నిబంధనలకు ప్రకారం మూల్యాంకన సమయంలో వాటికి అనుమతి లేదు ఈ క్రమంలో ఏకాగ్రత కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడతారు ఇట్లనే అయిపోయింది ఇవాళ రేపు అయిపోయింది ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అయిపోయారు వాళ్ళు కూడా ఏం చేయలేరు కొంతమందే ఉన్నారు ఫీజుల మోతా ప్రైవేట్ బల్లల్లో రుసుములు పై పైకి కొన్ని పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం కార్పొరేట్ స్కూళ్లలో యాభై శాతం వరకు పెంపు నియంత్రణపై మంత్రి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించిన ఆ ఫలితం శూన్య బెంబేలు ఎత్తుతున్న తల్లిదండ్రులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఎల్కేజీ లచ్చనైనా రెండు లక్షలా మూడు లచ్చ ఏం చెప్తారా నాయన మీ చదువు పాడుగాను చక్కగా చెప్పురా అంటే ఏం చదువు చెప్పరు ఇక క్రమబద్దీకరణ దరఖాస్తుల స్వీకరణ చురు ఈ నెల ముప్పై వరకు గడువు సింగరేణి ప్రాంతాలకు అవకాశం మీ సేవలో తెరుచుకున్న ఫోల్టర్లు అంటూ కూడా చూడొచ్చు రహదారి విస్తరణ దిశగా అడుగులు కరీంనగర్ జైత్యాల మార్గంపై దృష్టి ఇక కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియ అంటే కూడా ప్రస్తుతానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక సాక్షి దినపత్రిక పత్రిక లక్నో సూపర్ విజయం అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు ఏప్రిల్ జూన్ మధ్య వేడి సెగలు అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా చూస్తున్నాం నా పరువు మంట కలిసే అందుకే అంటూ కూడా మోడీకి సంబంధించిన అంశాలు కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం ఇక హస్తినాకొస్తే అంతం చేస్తాం ఓ గ్యాంగ్స్టర్ బృందం తనని చంపేస్తానని బెదిరించిందని ఎంపీ సంజయ్ రావు ముంబై ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం పొత్తాచిత్తావు కాంగ్రెస్ శ్రేణులకు తలనొప్పిగా బీఆర్ఎస్ పొత్తు వ్యవహారం పొత్తు ఉండదని గతంలో కుండ బద్దలు కొట్టిన రాహుల్ గాంధీ ఆ ప్రకటన కట్టుబడి ఉన్నామన్న రాష్ట్ర ఇంచార్జ్ ఠాక్రే అయినా తరచూ త్వరపై పొత్తుల మాట అంటే కాంగ్రెస్ను పతనం చేసే అందుకే జరుగుతున్న అంశాలు దాంట్లో ఏమి ఉంటుంది గంతే రవీంద్రనాథ్ కు చూ మళ్ళీ ఆ చుక్కేద్రులు జూబ్లీ హాల్స్ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు నరేంద్ర చౌదరికి క్లీన్ చీట్ ప్రస్తుత అధ్యక్షుడు రవీంద్రనాథ్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ఫ్లాట్ల కేటాయింపు సక్రమమే అన్న న్యాయస్థానం అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిజేసింది ఇగో ఇవన్నీ పూర్తి స్థాయిలో ఈ రోజు వచ్చిన ప్రధాన దినపత్రికలకు సంబంధించి దీనికి సంబంధించిన అంశాలతో పాటుగా ఏంది అంటే ఆ పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం వచ్చిన ప్రధాన అంశాలను కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేశాను మీరు చేయాల్సిన దానిలో ఒకటే ఒకటి ఉంటుంది మీ అందరికీ తెలుసు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోరు షేర్ చేసుకోర్రీ లైక్ చేసుకోర్రి ఆ పూర్తి స్థాయిలో ఎందుకు అంటే ఇవాళ ఆదివారం పూట కాబట్టి ఖాళీ ఉంటారు కదా ఒకసారి ఏం చేయరు అంటే వైఆర్టీవీ మీద లుక్ చేయరు లుక్ చేసి ఏం చేయరు అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ షేర్ చేయరి దాంతోపాటు క్లా కామెంట్లు అయితే పెట్టుర్రు అందరికీ గుడ్ మార్నింగ్ ఏంది అంటే పూర్తి స్థాయిలో మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఈ నెంబర్కు గూగుల్ పే ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్కు సాయం చేయవచ్చు ఎందుకంటే అభివృద్ధి కోసం అంతే సూచారు కదా మొత్తంగా ఆ తెలుగు మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఆ దినపత్రికలలో ఎలాంటి అంశాలు ఉన్నాయనే వాటిని కూడా పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా కూడా వివరించి మీకు తెలియజేసే ప్రయత్నం అయితే